హరిహి ఓం. పరమేశ్వరుడికి చెప్పబడినటువంటి అష్టోత్తర శతనామముల యందు కైలాసవాసి అనేటటువంటిది ఒక నామం. మనం సాధారణంగా లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క లోకం ఉంది, అది మనకి కూడా కొంచెం తేలిగ్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే కోటేశ్వరరావు గారికి ఓ ఇల్లుంది, అలా అందరికీ ఒక్కొక్క ఇల్లు ఉంది. ఎవరి ఇల్లు వారిది కదా, ఎవరి గొడవ వారిది. అలా పరమేశ్వర స్వరూపాలకు కూడా పరమశివుడికి కైలాసము, శ్రీ మహావిష్ణువుకి వైకుంఠము, బ్రహ్మగారికి సత్యలోకము, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లోకం, ఒక్కొక్క ఆవాసం ఉన్నాయి అని నేను అన్నాను అనుకోండి, మీకు అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. రెండు, నేను అలా అర్థం చేసుకోవడానికి తేలిగ్గా ఉంటుందని చెప్పారు కాబట్టి అంతవరకే తీసుకోండి తప్ప కైలాసం లేదన్న మాట కూడా నేనేం ప్రతిపాదించట్లేదు. కైలాసము ఉండి ఉండవు, ఉంది కైలాసం, అందులో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా ఎక్కడొస్తుందంటే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అని నేను అన్నాను అనుకోండి, అయితే మా గుళ్ళో లేరా అని అడిగితే నేనేం చెప్పాలి? మీరు ఆలోచించండి. కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అది సత్యం అని నేను అన్నాను అనుకోండి, నేను చెప్పింది అబద్ధము అని మీరేమనరు. శివాస్తోత్రంలో చెప్తున్నారు కదూ కైలాసవాసి అని, అక్కడ ఉంటారు అని చెప్తున్నారు కదా. కానీ అసలు కైలాసము అన్న మాటకి అర్థం ఏమిటి అన్నదాన్ని మీరు బాగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది మీరు భక్తి మార్గంలో నడవడానికి, మీరు ఒక పథాన్ని చేరుకోవడానికి మీకు అది చాలా ఉపయుక్తమవుతుంది. అలా కాదు, ఆయన కైలాసంలో ఉన్నాడు అంతవరకు తెలుసుకున్నా కూడా వచ్చిన దోషం ఏముండదు. కైలాసం అంటే అదొక పర్వతం, అందుకని గిరిశ గిరీశ అని ఆయనకి రెండు పేర్లు. గిరిశ గిరీశ అంటే ఒక పర్వతమునకు అధిపతి అని ఒక అర్థం, పర్వతమునందు నివసించువాడు అని ఒక అర్థం. శివుడు కైలాసవాసి, కైలాసం అనేటటువంటి పర్వతం మీద ఉండేటటువంటి కొమ్ము మీద, ఆ శిఖరం మీద ఆయన యొక్క ఆవాసం ఉంటుంది. అందులో ఆయన ప్రమదగణములతో ఉంటాడు, కుటుంబిగా అంటే సశక్తియుతుడుగానే మనం పూజ చేయాలి భగవాను. పక్కన శక్తి స్వరూపం లేనటువంటి ఈశ్వర స్వరూపాలు ఆరాధనీయములు కావు, అవి పూజనీయములు కావు, వాటిని పూజ చెయ్యరు. అవి ఒక్కటే ఉన్నట్లు కనపడినా వైదికమైనటువంటి ఆచరణ నిమిత్తం అవి శక్తియుతమే అవుతాయి, లేకపోతే అసలు వాటికి ఆరాధన ఉండదు, వాటికి గుడి కట్టడానికి వీలు లేదు. మీరు అక్కడికి వెళ్ళి పూజలు అవి ఏం చెయ్యకూడదు. నేను మీకు ఒక విషయం చెప్పాలి అంటే, అయ్యప్ప ఎక్కడ అమ్మవారితో కలిసి శక్తితో కలిసి ఉన్నట్లుగా ఎక్కడ ఉండదు, ఒక్కరే ఉంటారు. ఒక్కరే ఉన్నా వైదికంగా మాత్రం ఆయన పూర్ణ పుష్కళాంబా సమేత అయ్యప్ప స్వామి. ఆయనకి పూర్ణ పుష్కళాంబా అని ఇద్దరు భార్యలు ఉన్నారు. వైదికం తెలుసున్నవాడు, ధర్మం తెలుసున్నవాడు అలాగే చెప్పాలి, అందుకే అలాగే చెప్తారు ఆయన గురించి పూర్ణ పుష్కళాంబా సమేత. అంతేకాని మీరు ఆరాధన చేసేటప్పుడు అయ్యప్ప అసలు పెళ్లి కానివాడు అన్న భావనని శాస్త్రం అంగీకరించదు. ఎందుకో తెలుసా అండి, ఒక్క రాముడికే పూజ లేదు, రాముడు ఒక్కడనే తీసుకొచ్చి మీరు పెడితే పూజ చేయడానికి వీల్లేదు, శ్రీరాముడైతేనే పూజ, సీతాసహితుడైతేనే. శంకరుడికి ఒక్కడికి పూజ లేదు, పార్వతీ సహితుడైతేనే. అందుకే మనం పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు అలా దంపతులుగానే చెప్తాం. కాబట్టి ఆయన కైలాసవాసి అంటే ఆయన కైలాసం అనేటటువంటి పర్వతం మీద ఉన్నవాడు. ఉన్నవాడు అన్నప్పుడు ఆయన ఒక్కడే అని మీరు భావన చేయకూడదు. మీరు వెంటనే మీ భావన, మీ ఉపాసన పటిష్టమైంది అని గుర్తేమిటంటే ఆయన సశక్తియుతుడై. మనం ఎప్పుడైనా ఈశ్వరుణ్ణి కూడా తేలికగా మనసు అందుకోవడానికి నిలబడ్డానికి ఏం చేస్తామంటే, మనసుకి ఉండేటటువంటి పరిమితులను బలహీనతలను ఈశ్వరుడు యందు కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. అలా పెడితే ఏమవుతుందో తెలుసా అండి, మీరు తొందరగా ఈశ్వరుడిని చేరుకోవడం మార్గం సుగమవుతుంది. లేకపోతే
ఈశ్వరుడు అన్నిటికీ అతీతుడు, పూజ చెయ్యి అని నేను అన్నాను అనుకోండి, మీరు అసలు ఏమీ చేయలేరు. ఎందుకో తెలుసా అండి, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నీ సేవింతున్, ఆయనే వెలుగులకు వెలుగు మిగిలిందంతా చీకటి అని నేను అన్నాను అనుకోండి, దీపం పెట్టండి. ఎందుకు దీపం అప్పుడు? ఇంకా అసలు ఆయన ఎప్పుడూ నిద్రపోడు, సుప్రభాతం ఎందుకు? అసలు ఆయన్ని నిద్రపో అని అడగడం దోషం, మరి ఏకాంత సేవ ఎందుకు? అప్పుడు ఆయన కూడా పడుకుంటాడు మీరు పడుకున్నట్టు అని మీరు అన్నారనుకోండి, మీరు కొంచెం ఆలోచించండి జాగ్రత్తగా, మీకు పరవశంగా ఉంటుంది. ఏకాంత సేవ చేసేటప్పుడు ఓ పట్టె మంచం పట్టుకొచ్చి దానికి ఓ నాలుగు గొలుసులు కట్టి దాని మీద అయ్యవారు అమ్మవారు పడుకున్నారని వాళ్ళని పడుకోపెట్టి వాళ్ళకి తలగడదిళ్ళు పెట్టి వాళ్ళకి కాస్త ఒక్క గ్లాసుడు చక్కటి పాలు పెట్టి ఓ రెండు పళ్ళు పెట్టి వాళ్ళని ఒక కీర్తన పాడుతూ మెల్లగా ఆ ఊయల ఊపి ఆ స్వామి నిద్రపోయారు ఇంకెవరు మాట్లాడకండి అని మీరు వెళ్ళిపోయారనుకోండి, మీరు చేసింది యథార్థమైతే మీరు ప్రపంచానికి మహారాక్షసులు చేసినటువంటి అపకారం కన్నా పెద్ద అపకారం చేసేసినట్టు. ఎందుకని? పార్వతీదేవి వేళాకోళానికి పరమశివుడి యొక్క రెండు కన్నులు మూస్తే ప్రపంచమంతా చీకటై మూడో కన్ను తెరవాల్సి వచ్చింది. అందుకేగా కంచి క్షేత్రం వచ్చింది, అది మళ్ళీ తపస్సు చేసి పొందవలసి వచ్చింది శివుణ్ణి ఆ దోషానికి. మీరు ఏకంగా మీ భక్తితో ఈశ్వరుణ్ణి నిద్రపుచ్చేస్తే లోకం ఏమైపోతుంది? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, ఆవిడ కన్ను మూస్తే లోకమంతా లయమైపోతుంది, అంధకారం అయిపోతుంది. మీరేమో ఏడింటికి కానీ లేవరు అప్పుడు సుప్రభాతమా అంటే అప్పటి వరకు ఈశ్వరుడు పడుకున్నట్టే, అంటే మీరు లేపితే తప్ప లేవనివాడు, అంతకన్నా తమోగుణ భవిష్యుడు ఇంకోడు ఉన్నాడండి. మీరు పైగా సుప్రభాతం అనేటటువంటిది పైకి చదవడానికి బాగుంటుందేమో కానీ ఎలా ఉంటుందో తెలుసా అండి, ముద్దు నిద్రపోయే పిల్లాడు ఉంటాడు వాణ్ణి 50 మాటలు ఊరి లేవరా లేవరా స్కూల్కి వెళ్ళాలరా హోంవర్క్ చేసుకోరా చదవ్వేరా బోల్డ్ అంతంత ఫీజులు కట్టాం కదరా ఇదేం పిచ్చి నిద్రరా చూడరా పిల్లలందరూ ఎలా వెళ్ళిపోతున్నారో, పక్కింటి పిల్లాడు అప్పుడే హోంవర్క్ అంతా చేసేసుకుని తెల్లవారకట్ట లేచి స్నానం కూడా చేసేసాడరా అని మీరు మీ అబ్బాయిని లేపితే ఎలా ఉంటుందో మీరు ఈశ్వరుణ్ణి లేపడం అలాగే ఉంటుంది. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటున్నారా? పాతాళ గంగా జల మజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాల భాగా గాయంతి దేవము నిభక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. మల్లికార్జునుడి దగ్గరికి వెళ్ళి, శ్రీశైలం నీ భక్తులు తెల్లవారుజామున లేచి పాతాళ గంగలో స్నానం చేసేసారు, ఒళ్ళు తుడిచేసుకున్నారు, విభూతి పెట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, వాళ్ళున్న క్వార్టర్ దగ్గర నుంచి వాళ్ళు పాతాళ గంగకి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? ఏ 3:30 లేస్తే 4 కడతాడు, స్నానం చేసేటప్పటికి 4:30 అయింది. వాడు పరుగు పరుగున నీ గుడి దగ్గరికి వచ్చాడు, 5 అయింది. వాడు తెల్లవారుజామున కటిక చీకట్లో ఇంత చలిలో స్నానం చేసి జలమజ్జన నిర్మలాంగా వాడు నిర్మలమైన శరీరంతో వచ్చి నీ గుడి ముందు నిలబడి ఈశ్వరా దర్శనమియ్య అని అడుగుతున్నావు, నువ్వు పడుకుంటావేమిటి అలాగా, వాళ్ళు వచ్చేసారు కదా లే అంటే, పరమేశ్వరుడు ఇప్పుడు జాగరూకుడై తొందరగా నిద్రలేచాడా, భక్తుడు తొందరగా నిద్రలేచాడా? భక్తుడు లేచినంత తెల్లవారుజామున 4 కూడా లేకుండా పడుకుని నిద్రపోతున్న వాడి అనుగ్రహానికి మీరు వెళ్ళి నిద్రలేపినట్టు కదండి. అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉందండి, సుప్రభాతం కన్నా అన్యాయం ప్రపంచంలో. నేనన్న దృష్టికోణంలో చూడండి, మీరు భయపడిపో అలా అనకూడదండి కోటేశ్వరరావు గారండి అనకండి, నేను అలాగే అంటాను, నాకేం భయం లేదు, ఈశ్వరుడు ఏమీ నన్ను చేయడు, నాకు నమ్మకం. ఎందుకంటే కోటేశ్వరరావు చెప్పేది సత్యం అని ఆయన నవ్వుతాడు, ఆయన నిజంగా ఆయన అసలు నిద్రేం పోడు. మీరు సుప్రభాతం ఇలా నిలబడిపోయి ఏదో పెద్ద 40 సేపు చదివేశారని ఆయన కొత్తగా ఏమీ లేవడం, ఆయన అసలు పడుకోవడమే లేదు. అసలు పడుకోపెట్టిన మీ భావన, లేపానన్న మీ భావన, మీరు ఈశ్వరుణ్ణి బాగా స్మరించడానికి పట్టుకుంటుంది. ఆ మనం పడుకున్నట్టే ఆయన పడుకుంటాడు అని నేను అన్నాను అనుకోండి, మో స్వామి పడుకున్నారండి మాట్లాడకూడదండి లేపకూడదండి అంటే, పాపం నేను పడుకున్నానని చూడరా ఎంత జాగ్రత్తగా ఉన్నాడో అని ఆయన సంతోషిస్తాడు కదండి. అది కూడా భక్తిలో ఒక అంగం. అంతేకాని మనం సుప్రభాతం చెప్తే తప్ప ఆయన లేవడండి,
మనం ఏకాంత సేవ చేస్తే తప్ప పడుకోడండి. 2 గంటలకు ఏకాంత సేవ చేసిన 4 గంటలకు సుప్రభాతం పలికితే పాపం ఆయనకి నిద్ర ఎప్పుడు పడుతుందండి? ఈ పిచ్చి ప్రశ్నలు అడగకూడదు. ఆయన అసలు ఎప్పుడూ పడుకోడు, ఆయన ఎప్పుడూ లేచే ఉంటాడు. సుప్రభాతం ఏకాంత సేవ నీకోసం, ఆయన కోసం కాదు. అవి స్వీకరింపబడే సేవలే కావు. అవి ఇందుకు నీ ఉద్ధరణ కొరకు. నువ్వు ఈశ్వరుడితో తాదాత్మ్యత చెందడానికి వచ్చాయి. ఇంతకీ నేను ఎక్కడ బయలుదేరానంటే, కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. మన ఈ మానసికమైనటువంటి బలహీనతల్ని ఈశ్వరుడు యందు చొప్పించి పట్టుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే చూడండి, బహుశ ఎలాగో వీడు అప్పులు ఇచ్చుకుంటాడనో ఏమిటో, ముందు లెక్కలు నేర్పితేనే పక్క నుంచి ఒకటి అప్పు తెచ్చుకో అని మొదలు పెడతారు. స్థానాలు చెప్పరు, 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం అని. ఓటు అప్పు తెచ్చుకో, 1 అనగా 10 ఇలా నేర్పుతారు. అక్కడ అప్పు తెచ్చుకొని వాడు ఎవడు ఉండడు నాకు తెలిసి లోకంలో. తీసివేతల కోసం అప్పు ఎవడైనా తీసుకొస్తారు. అందుకని ఆ రుణం ఒకటి ఉంటుంది పుట్టిన తర్వాత. లెక్కలు బాగా నేర్చుకున్నాక తీరిపోతుందేమో బహుశ. కానీ అలాగే ఆ బలహీనతనే మనం చొప్పించి ఏం చేస్తామంటే, సాధారణంగా ఆయన ఒకడే వచ్చాడనుకోండి, ఆయన ఏమంటాడంటే, నేను 2 రోజులు అయింది కదండి బయలుదేరుతాను, ఇంకా ఇంట్లో వ్యవహారాలు ఉన్నాయంటాడు. మొగాడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? పడుకుంటాడు, పర్వాలేదు వాళ్ళ అమ్మ ఉంది కదా పిల్లల్ని చూసుకుంటుందని. ఆడదనుకోండి, 1 గంట ఉండదు. మా అమ్మాయే, ఓ 2 పిల్లలు పుట్టాక మా ఇంటికి వచ్చింది అనుకోండి, అమ్మాయి ఇంకో 2 రోజులు ఉండవే, నిన్ను విమానంలో పంపించేస్తానే అని నేను అన్నా కూడా, అలా కాదు నాన్నగారండి, ఆయన పిల్లలున ఆ పిల్లలు పొద్దున హోంవర్క్లకి వాటికి వెళ్ళిపోవాలి, ఈయనేమో గబుక్కుని లేవరు నాన్నగారండి, వాళ్ళు అలా పడుకుని పోతారు, ఇంకా నేను వెళ్ళిపోవాలి నాన్నగారండి, పెద్ద ఎక్కను చదివేసి వెళ్ళిపోతుంది. అది ఇంకో రోజు ఉండమంటే, ఒకవేళ వాళ్ళ ఆయన పిల్లలతో వచ్చిందనుకోండి, ఇంకో రోజు ఉండవే అన్నాను అనుకోండి, అప్పుడు ఏముంటుందో తెలుసా అండి, ఆయన ఇష్టం నాదే ఉంది అంటాను. ఇప్పుడు నేను మా అల్లుణ్ణి ఏమో ఇంకొక రోజు ఉండవయా అన్నాను అనుకోండి, నాదేముందండి, వీళ్ళకే మళ్ళీ సరిగ్గా చదువుకోరు, స్కూళ్ళు తెరిచేస్తారు, ఎరా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటారా, ఇంకొక రోజు ఉండండి మా ఇంట్లో, మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్తాను రా అన్నాను అనుకోండి, అలాగే తాతగారండి మేము చదువుకుంటాం ఇంటికి వెళ్ళి అన్నాను అనుకోండి, ఏమయ్యా చదువుకుంటారట, ఎరా అండం కాదు, తాతగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, నీ ప్రోగ్రెస్ కార్డు జెరాక్స్ పంపిస్తాను తాతగారికి అన్నాను అనుకోండి, లేదు నాన్నగారండి తెచ్చుకుంటాను అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు చూడండి, అయితే ఉన్నామని మీ నాన్నగారికి చెప్పవే అని ఇంకా మా ఆవిడతో మా అమ్మాయితో అందాయ. మా అమ్మాయి నవ్వేసి ఊరుకుంటుంది అంతే, మా అల్లుడు గారు అలా అండం ఏంటి, మా అమ్మాయి అల్లుడు మనవలు ఇంకో రోజు ఉంటారు. అందుకే శ్రీ సూక్తంలో కర్దమీన ప్రజాభూతామయి సంభవ కర్దమా, శ్రీ సూక్తంలో ఏమంటామంటే, అమ్మ నువ్వు ఒక్కదానివే నీకు కుంకుమార్చన చేస్తున్నాడు, నువ్వు ఒక్కదానివే వచ్చావా ఏమి, అలా వద్దు, స్వామిని తీసుకురా, శ్రీ మహావిష్ణువుని పిల్లల్ని అందరినీ తీసుకుని వచ్చేయి, వచ్చేసి ఉండమ్మా. ఆడపిల్ల ఉండాలంటే వాళ్ళతో కలిసి వస్తే ఉంటుంది ఇంట్లో. అంటే నీకు ఏ అలవాట్లున్నాయో వాటినే పూజలోకి కూడా మనం చొప్పిస్తే మనసు తొందరగా కుదురుకుంటుంది. కానీ దాని అర్థం నిజంగా ఈశ్వరుడు కూడా అలాగే ఉన్నాడని మీరు అనుకోకూడదు, అలా ఉండడు కూడా ఆయన. కాబట్టి ఏం చెప్పవలసి ఉంటుందంటే, కైలాసమునందు ఒక్కడుంటాడా అండి అంటే, కాదు, ఆయన ఆవిడ కూడా ఉంటారు. అప్పుడు మరి పిల్లలు ఎక్కడుంటారండి, హాస్టల్లో ఉంటారా అని అడగకూడదు, వాళ్ళు అక్కడే ఉంటారని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శివ కుటుంబమే కైలాసమునందు ఉంటుంది అని నేను అనగానే మీకు వచ్చే తర్వాత అనుమానం ఏమొస్తుందంటే, అయితే ఏమండి, ఏదైనా మేము చెప్పేది శివుడికి వినపడాలి అంటే కైలాసానికి వినపడవలసి ఉంటుంది, ఆయన రావాలన్నా కైలాసం నుంచే రావలసి ఉంటుంది. అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, నేను ఎందుకు తీసుకొచ్చాను ఈ విషయాన్ని, మీకు ఏ పరిమితి ఉన్నదో పరమేశ్వరుని యందు ఆ పరిమితే మీరు చేరుస్తారు. మీరు ఎక్కడో ఉంటే నేను ఇక్కడి నుంచి పిలిస్తే మీకు వినపడదు, అలా నేను చెప్పేది కూడా ఈశ్వరుడికి వినపడదు. ఆయన కూడా పరిమితుడు, ఒక చోట ఉన్నాడు, ఆయన అపరిమితుడు కాడు, అంతటా వ్యాపించినవాడు కాడు, కాబట్టి ఆయన పాపం ఎక్కడి నుంచో రావాలి నా కోసం అని. నాకు చమత్కారమైన స్నేహితుడు ఉండేవాడు ఒకప్పుడు, వాణ్ణి ఏరా ఎప్పుడు రావేరా ఏ క్షేత్రానికి అంటే వాడు అనేవాడు, ఇప్పటికే చాలా మంది వెళ్ళి ఆయన ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ నేను కూడా ఎందుకురా అనేవాడు. వాడు వెళ్ళకపోవడానికి అదో కారణం కింద చెప్పేవాడు గడుస్తానంతా. అలా ఉంటుంది అంటే, ఏదో మన ఇంటికి 10 మంది వస్తే 11వ వాడు కూడా వస్తే విసుక్కున్నట్టు ఈశ్వరుడు కూడా విసుగ్గా ఉంటుంది
ఆయనకి పాపం ఏమిటో ఖాళీ ఉండదు. భావన మంచిది, భావన సమున్నతము. అది తప్పించుకోవడానికి అదో మెట్టవేదాంతం కింద ఉపయోగించుకోకూడదు. కాబట్టి నలుగురు ఉంటారు. నలుగురేమి? అప్పుడు నలుగురు ఉంటే వ్యాఘ్రపాదుడు ఉంటాడు, చెండి ఉంటాడు, నంది ఉంటాడు, భృంగి ఉంటాడు. వీళ్ళుంటే ప్రమదగణాలు ఉంటాయి. ప్రమదగణాలు ఉంటే ఋషులు ఉంటారు. ఋషులుంటే తాండవం ఉంటుంది. తాండవం ఉంటే ఆఖరణ శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి అందరూ సాయంకాలం అక్కడికి వస్తారు. ఇప్పుడు ఎవరు లేరని నేను చెప్పాలి కైలాసంలో? ఇప్పుడు కైలాసవాసి అన్న మాటకు అర్థం ఏమిటని నేను చెప్పాల్సి ఉంటుంది. ఆ ఇంట్లో ముఖ్యమంత్రి గారు ఉంటారండి అని నేను అన్నాను అనుకోండి, ఆ ఇంటికి చీఫ్ సెక్రటరీ గారు వస్తారు, డీజీపీ గారు వస్తారు, కలెక్టర్లు వస్తారు, నాయకులు వస్తారు, అందరూ వస్తారు. మీరు ఆ ఒక్క ఇంటి ముందు కూర్చుంటే మీరు అందరినీ చూసేయచ్చు, కూర్చొనిస్తే కదండి. అలా కైలాసవాసి అంటే ఆయన ఉండేవాడు కాదు, ఆయన ఉండడం చేత అందరూ ఉండేవాళ్ళు, అది నిజం. అయితే నేను ఎంత ఈ మాట చెప్పినా పరిమితి మాత్రం పోలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో పాటు ఇప్పుడు నేను ఈ పరిమితి మిగిలిన వాళ్ళకు కూడా తీసుకొచ్చాను కదండి. అమ్మవారు ఎక్కడుంది? కైలాసంలో ఉంది. గణపతి ఎక్కడున్నారు? కైలాసంలో ఉన్నారు. సుబ్రహ్మణ్యుడు ఎక్కడున్నాడు? కైలాసంలో ఉన్నారు. విష్ణువు ఎక్కడున్నారు? కైలాసంలోనే ఉన్నారు. అప్పుడు మరి వీళ్ళు ఏం చేయాలి? అక్కడ ఉన్నవాడంటే నా దగ్గరికి రావాలంటే అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే దేశభేదం అవుతుందా లేదా? ఇప్పుడు కైలాసం ఎక్కడుందండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, అప్పుడు నేనేదో వర్ణన చెయ్యాలి, ఇంత దూరంలో ఇంత ఎత్తునుందండి అని ఏదో చెప్పాలి. అంటే అప్పుడు మీరు ఇంత ఎత్తున ఇన్ని మైళ్ళ దూరంలో ఉన్నారు అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సగటున ఇంత ఇంత వేగంతో వచ్చినా ఎప్పుడైనా ఆయన నా దగ్గరికి రావడానికి ఇంత సమయం పడుతుంది. నేను వెళ్ళడం అంటే అసలు అలాంటి సాధనాలు మన దగ్గర ఏం లేవు కాబట్టి మనం వెళ్ళాం. ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత వెళ్ళడం అంటారా? ఏమో వెళ్ళాడో వెళ్ళలేదే, ఎవడు చూసి వచ్చాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి జాగ్రత్తగా, కైలాసము మీకు అందేది కానీ కాదు, యథార్థంగా అంతే కదండి. అదే నిజమైతే ఈశ్వరుడు పరిమితంలోకి వెళ్ళిపోయాడు. మీరు నెట్టేశారంతే ఈశ్వరుణ్ణి. ఎక్కడో ఉన్నాడు అన్న భావన చేత ఆయనకి ఒక పరిమితిని, ఒక చట్రాన్ని తీసుకొచ్చి బిగించేశారు మీరు. అప్పుడు అది కైలాసం ఎందుకు అవుతుంది? కాదు. అందుకే కైలాసం అనగా ఏమి అని అడిగాడు. అంటే కేళీ సమూహ, పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి ఎప్పుడూ ఎక్కడ జరుగుతూ ఉంటుందో అటువంటి ప్రదేశమై అది కైలతేన అస్య యస్తీతి కైలాస. అంటే కేళీ సమూహ ఒక్క కేళి కాదు. ఒక కేళి అంటే ఒక కదలిక, లేదా ఇద్దరూ కలిసినటువంటి ఒక కదలిక అని నేను అనవలసి ఉంటుంది. అలా కాదుట, కేళీ సమూహ అది కేళి యొక్క సమూహములతో కూడి ఉంటుంది. నేను వివరణ చేస్తాను, కంగారు పడకండి. కైలతేన అది ఎప్పుడూ కూడా ఏ ప్రాంతమునందు, ఏ దేశమునందు, ఏ వస్తువునందు, ఏ పదార్థమునందు వీరిద్దరి యొక్క కదలికలు ఉంటాయో దానికి ఆ కేళీ సమూహములు ఒక్క కదలిక కాదు, అనేకమైనటువంటి కదలికలతో కూడుకున్నదై ఉంటే దానికి కైలాసమని పేరు. ఇప్పుడు కేళి ఒక్క శివుడు చేస్తేనో, ఒక్క పార్వతీదేవి చేస్తేనో దాన్ని కేళి అని పిలవకూడదు. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్క పరమశివుడే నర్తించాడు అనుకోండి, దాన్ని తాండవము అనాలి, శివతాండవము అంటారు. ఒక్క పార్వతీదేవే చేసిందనుకోండి, దాన్ని లాస్యము అనాలి. అమ్మవారు చేస్తే లాస్యం, అయ్యవారు శంకరుడు చేస్తే తాండవం, నాట్యము లేదా శివుడు చేసినటువంటి నాట్యము లేదా తాండవము. ఇప్పుడు శివపార్వతులు ఇద్దరూ కలిస్తే కేళి, కేళి ఇద్దరూ కలిసి ధిమ్ అని ఒక భంగిమ పెట్టి ఆగిపోయారనుకోండి, కైలాసమేనా? కైలాసమే కానీ అలా ఉండదు. అది కేళి సమూహ, వాళ్ళిద్దరూ ఆడడం నిరంతరము జరుగుతూనే ఉంటుంది కైలాసంలో. వాళ్ళు అసలు ఏదో
ఓ అరగంట సేపండి, ఓ 2 గంటలు సేపండి, ఓ 3 గంటలు సేపండి అలా ఉండదు. మీరు దాన్ని బాగా విస్తృతార్థంలో చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడూ నర్తిస్తూ ఉంటారు. ఇందులో మళ్ళీ కాల సంబంధమైనటువంటి నృత్త విలాసమునకు తాండవమని పేరు. అది జతిగతి భేదంతో ఉంటుంది. అందుకే దానికి ఎప్పుడు నట్టువాంగం ఉంటుంది. నట్టువాంగంతో ధిమ్ తద్ధిం తకధిం అన్నాను అనుకోండి, దానికి అనుగుణంగా కాళ్ళు చేతులు కదులుతాయి. అంటే ఇది ఎలా వస్తుందో అలా గజ్జల ధ్వని కూడా పడుతుంది. ధిమ్ అన్నాను అనుకోండి, ఒక్కసారి గెంతడము. తద్ధిం అన్నాను అనుకోండి, 2 మాటలు. తకధిం అన్నాను అనుకోండి, దానికి అనుగుణంగా. ఆ తర్వాత ఇంకా వెనక నుంచి వస్తున్నటువంటి పాటకి అనుగుణంగా శరీరమంతా కదులుతూ ఉంటుంది. దాన్ని నృత్యం అంటారు. నృత్తం, చేతులు కదులుతాయి, కాళ్ళు కదులుతాయి, తల కదులుతూ ఉంటుంది, కళ్ళు కదులుతుంటాయి, శరీరం అంతా కదులుతూనే ఉంటుంది. లాస్యము శరీర కదలిక కాదు, లాస్యము భావ ప్రకటనము. అందుకే భావ ప్రకటనము లేనటువంటి నాట్యము ప్రాణము లేని శరీరములంటే. అందుకే గురుముఖత నేర్చుకున్నారా అని ఎందుకు అడుగుతారా తెలుసా అండి? పిచ్చిగింతులు గెంతడానికి డ్యాన్స్ చేస్తున్నారని అనకూడదు, నృత్యం చేస్తున్నారనకూడదు. అదే అశాస్త్రీయము, అసంబద్ధము. ఏదో ఒక మూర్ఛరోగి కొట్టుకున్నట్టు కదలగలిగినా దాన్ని నృత్యమని పిలవకూడదు. నృత్యమన్న మాటకు అర్థం ఏంటంటే ఈశ్వర సంబంధమై, వెనక నుంచి సామవేద సంబంధమై జతిగతులతో వస్తున్నటువంటి ఆ కీర్తనకి లేదా వెనక నుంచి వినపడుతున్నటువంటి ఆ పాటకి అనుగుణంగా ఇక్కడ కదలికలు ఉండి, కదలికలకి అనుగుణంగా భావ ప్రకటనం కూడా ముఖంలో చెయ్యగలిగితే దానికి నృత్యము అంటే లాస్యము కలిసింది అని గుర్తు. లాస్యము తెలియలేదనుకోండి, నృత్యం చేసేటప్పుడు అతనికి వెనక వస్తున్నటువంటి కీర్తన యొక్క అర్థం తెలియదు అని గుర్తు. ఎందుకని అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పాట నేను పాడాననుకోండి, ఒక కీర్తన నేను పాడాననుకోండి, ఆ కీర్తన యొక్క అర్థం నాకు తెలిస్తే, ఆ కీర్తన ఏ పరిస్థితుల్లో వచ్చిందో నాకు తెలిస్తే, నేను దానిలో రమించి పాడుతున్నాను అనుకోండి ఆ అర్థంతో, అప్పుడు నాకు సంగతులు వేయడం ఒక్కదాని మీదే వ్యామోహం ఉండదు. ఆ భావమునందు నేను తాదాత్మ్యత చెంది, అబ్బా ఏమి పాడారా త్యాగరాజస్వామి అని నేను త్యాగరాజస్వామిని ఆవాహన పొందుతాను. అది లేదనుకోండి, ఎంత బాగా పాడదాం అందులో ఎన్ని సంగతులు వేద్దామే ఉంటుంది తప్ప భావమును దాంట్లో కీర్తన యందు ఒలకదు, ప్రకటన చెయ్యలేరు మీరు. అలా ఒలికింది అనుకోండి, ఒలికింది అంటారు మన వాళ్ళు, ఒలికింది చాలా గొప్ప మాట. ఒక దాంట్లోని పదార్థాన్ని మీరు ఇలా కదిపితే అది కింద పడిపోయి అందులోది పడిపోతే ఒలకడం. ఆ కీర్తనలో ఉన్న భావం మీరు పాడుతున్న పాటలోకి ఒలికిపోతే అది తాదాత్మ్యత. మీరు ఆ స్థితిని పొందలేకపోతున్నారనుకోండి, మీరు చెప్పేటప్పుడు కానీ పాడేటప్పుడు కానీ నృత్యం చేసేటప్పుడు కానీ అలా ఒలకలేదనుకోండి, కృతకంగా ఉంది తప్ప ఆయన అందులో అనుభవించినది ఏమీ లేదు, కేవలం ఒక ప్రతిపాదనగా వెళ్ళిపోతూ ఉంటాడంతే. అందుకే ఆవిడ లాస్యప్రియ, ఆవిడ భావ ప్రకటనమును ఇష్టపడుతుంది. ఇప్పుడు నేను శోభానాయుడు గారంటే నాకు బహుధా గౌరవం. ఎందుకు గౌరవము అంటే మహాతల్లి యొక్క నృత్యం అంటే ఆవిడిది నిజంగా అలా ఉంటుంది, లాస్యము లాస్యమే ఆవిడిది. స్వామి నేనుండవై కుంఠమందు అని ఆ భృగు వచ్చి తంతే శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద, అక్కడ పెద్ద ఆంగికము అంటే శరీరము కదిలేదేమి ఉండదు, నేనుండను, నేనుండే స్థానాన్ని భృగువు తన్నాడు, నేను వెళ్ళిపోతున్నానంటారు. మీరందరూ చూసుంటారు శ్రీనివాస కళ్యాణం ఆవిడిది. విష్ణుమూర్తి ఇలా అడ్డుపడుతుంటారు, అదే వస్తూ ఉంటుంది వెనకాల చాలా మాటలు. కానీ భర్త బతిమాలుతుంటే భార్యకి రోషం ఎక్కువైపోయి నేను వెళ్ళిపోతాను, నేను విన్ను, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను అన్న కొద్దీ, చూడండి, వాదించే కొద్దీ ఎర్రబడ్డట్టు
బతిమాలే కొద్దీ ఆయన దారిపోతూ ఉంటాడు. అమ్మో వెళ్ళిపోతుందేమో అని బెంగపెట్టుకుంటూ ఉంటాడు. ఈవిడేమో రోషం ఎక్కువైపోయి నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటుంది. నిజంగా ఆవిడ ఇంకొక లక్ష్మీదేవి అయిపోతారు అప్పుడు. అప్పుడు ఆవిడ నర్తిస్తున్నారని మీకేం తెలియదు. ఏమీ తెలియని వారికి కూడా చిన్న పిల్లాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారనుకోండి, వాళ్ళిద్దరు లక్ష్మీనారాయణులు అలా ఏం వాళ్ళకి ఆయన ఆ పిల్లాడికి తెలీదు, భృగువేదో తన్నాడు అలా. కానీ వాడు ఏమంటాడంటే ఆవిడ వెళ్ళిపోతానంటోందా, అంకుల్ బతిమాలుతున్నారా అంటాడు. అంటే లాస్యము అంత గొప్పగా పండుతుంది. అది ఎప్పుడు పండుతుంది? ఆ వెనక ఉన్న దాని మీద సాధికారత ఉంటే, వెనక వస్తున్న దాన్ని బాగా తెలుసుకుని ఉన్నారనుకోండి, ఆ మైమరపు అప్పుడు కుదురుతుంది తప్ప. అందుకే అది జన్మజన్మాంతర సంస్కారం అండి. శోభానాయుడు గారి శిష్యులందరూ శోభానాయుడు గారు అయిపోతే శోభానాయుడు గారి గొప్పతనం ఏమిటి? శోభానాయుడు గారే నేర్పిన ఆవిడ తాదాత్మ్యత ఆవిడ శిష్యులకి కూడా రావాలని ఏమీ లేదు. ఆవిడలా సాధన చేస్తే వస్తుంది. కాబట్టి ఇది శివుడు తాండవం, అమ్మవారు లాస్యం. ఈ రెండు కేళీ సమూహ కైలతేన ఇది ఎక్కడ జరుగుతూ ఉంటుందో, స్థీయతి అస్య కైలాస అస్యతి స్థీయతి ఇది కైలాస. ఆ కేళీ సమూహములు జరుగుతున్నటువంటి ప్రతి ప్రదేశము కైలాసము. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోండి, నేను ఉపన్యాసం చెప్తున్నాను, ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని. అది చెప్పేటప్పుడు నాలో భావము బాగా నిండిపోయి అది వ్యక్తం అవుతున్నప్పుడు, చూడండి వ్యక్తం అంటే పైకి కదా, వ్యక్తం అవుతున్నప్పుడు అన్నప్పుడు నా రెండు చేతులు ఏమయ్యాయి, ఇలా అన్నాయి. ఇలా అనడం శివుడు ఈ కదలిక. వ్యక్తమైనప్పుడు అంటే పైకొచ్చినప్పుడు అన్నప్పుడు నా కదలిక, నా ముఖంలో భావం లాస్యం అమ్మవారు. ఇప్పుడు చెప్పండి ఎక్కడుంది కైలాసం? ఎక్కడో ఉందా, మీ ఎదురుగుండానే ఉందా? అంటే నాకు కైలాసం ఎక్కడుంది? నేను ఇప్పుడు ఇది చెప్పగానే మీ అందరూ నవ్వారే, మీ నవ్వులో నాకు కైలాసం. ఓ, అక్కడ లేదు కైలాసం, ఇక్కడే ఉందా అని మీరు తేలిక పడిపోయి నవ్విన నవ్వు మీ భావాన్ని వ్యక్తీకరించిందా లేదా? ఆ నవ్వినప్పుడు మీ పెదవులు కదిలి మీ పళ్ళు కనపడ్డంలో వచ్చినటువంటి కదలిక మీ భావము కైలాసం. ఇప్పుడు ఎక్కడున్నారు పార్వతీ పరమేశ్వరులని నేను చెప్పాలి? అక్కడికి నే పరిమితం చేశానని కాదు కైలాసం అంటే, అది యథార్థమైన అర్థం. అన్ని చోట్ల అంతటా వాళ్ళిద్దరు లేని ప్రదేశము లేదు, శివుడు వినా ఇంకొకటి లేదు. అందుకే స్థాణుహు, ఆయన ఇంకా వ్యాపించడానికి ఇంకొకటి లేదు, అంతటా ఆయన వ్యాపించిపోయాడు, అది శివుడు. మీరు అందుకే చూడండి ఈ దర్శనం చేయడం వచ్చిన వాడికి ఎంత ఆనందమో తెలుసా అండి. శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయక్కర్లేదు ఆయన. ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడికొచ్చి కూర్చొనివ్వండి, కదలికల అన్నిటి యందు పార్వతీ పరమేశ్వరుల్ని చూస్తాడు. మీరు అందుకే చూడండి ఒక భావము ఒక కదలికతోటే ఉంటుంది లోకంలో. నాకు కోపం వచ్చేసింది అనుకోండి, నా పెదవులు వణికిపోతాయి. నాకు చాలా కోపం వచ్చేసింది అనుకోండి, ఇలా ఇలా అంటారు. అంతేకాని చాలా కోపం వచ్చిన వాళ్ళు ఇలా ఇలా అన్న వాళ్ళని నాకు చూపించండి, అలా ఎవరన్నారు ఇలాగే అంటారు. ప్రేమ వచ్చేసింది అనుకోండి, ప్రసన్నమైపోయి కౌగిలించేసుకుంటాను ఇలా. సంతోషం వచ్చేసింది అనుకోండి, కళ్ళు ఇలా విప్పారిపోయి ముఖంలో ప్రసన్నత తెలిసిపోతుంది, ఆ ఇవాళ గురువుగారు సంతోషంగా ఉన్నారు అని ముఖంలో ప్రసన్నత గోచరిస్తుంది. అసలు అది కాదు, లోపల నా గుండె కదులుతోంది, నా జీర్ణాశయం కదులుతోంది, నా కళ్ళు కదులుతున్నాయి, నా రక్తం ప్రతి చుక్క తల దగ్గర నుంచి అరికాళ్ల వరకు కదులుతూనే ఉంది. లేకపోతే అది శివం ఎందుకైంది? మరి కదలద్దు, కదులుతోంది. నాలో ఉన్నటువంటి నరములన్నీ కదులుతూ ఉంటాయి, నాడులు కొట్టుకుంటూ ఉంటాయి. ఇలా పట్టుకు చూశారనుకోండి, టక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుందా లేదా? కొట్టుకుంటూ ఉంటుంది. ఈ కదలికలు ఈ కదలికలన్నీ భావములకు కారణములు. ఇవి కలిసి ఉండడం కైలాసం. మీరు చూడండి ఓ కుక్క కోపం వచ్చింది అనుకోండి, పరిగెత్తుకెళ్ళి ఎవరన్నా కరవడానికి పరిగెడుతుంది, దాని ఎందుక భావం, అది లాస్యం. దాని పరుగు శివుడు, నృత్యం. ఒక చెట్టు
కదలిక యందు శివుడు. మీకంతవరకు ఎందుకండి? నీటి యొక్క ప్రవాహంలో శివుడు ఉంటాడు, అదేగా భవహానామని చెప్తుంది. ఆ తెత్తు నుంచి పడిపోతోంది అనుకోండి, ఒక రాతిని గుద్దుకుని పైకి లేస్తుంది, చప్పుడు హోరు అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది, గాలి కదులుతూ ఉంటుంది, భూమి కదులుతూ ఉంటుంది, నీరు కదులుతూ ఉంటుంది, నిప్పు కదులుతూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది, ఇన్ని కదులుతూ ఉంటాయి. అసలు ఈ కదలికలే శివుడు. ఇప్పుడు నాకు చెప్పండి, కదలిక ఆగిపోతే శివుడు. మీరేమందాం అనుకున్నారంటే బాహ్యంలో కదలికలు అందాం అనుకుంటున్నారు. నేను ఆ కదలికలు అంటలేదు, లోపలి కదలికలు, మనసు కదలడం ఆగిపోయి తనలో తాను రమించిన శివుడే. అయితే మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి నీరు కదిలింది పడింది, భావం ఏది దానిలో? అప్పుడు లాస్యం లేదుగా. నీరు కోపంతో పడిందనాలా, నీరు ప్రసన్నంగా పడిందనాలా, లేకపోతే ఎలా పడిందని అనాలి? భావం ఏది నీటికి? అప్పుడు మరి లాస్యం లేదుగా, పార్వతీదేవి లేదుగా, శివుడు ఒక్కడేగా. అప్పుడు దాన్ని నృత్యం అనాలా, తాండవం అనాలా, కేళి అనాలా? అప్పుడు కేళి లేదుగా, అక్కడ ఇద్దరు కలిస్తేగా కేళి. మరి అక్కడ కేళి ఎలా వస్తుంది? నేను మీతో మాట చెప్తాను చూడండి. మీ అందరికీ కళ్ళకి గంతలు కట్టి ఒక పెద్ద పర్వతం మించి పడిపోతున్నటువంటి నీటి దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, నేను అందరికీ ఒక్కసారే కళ్ళు విప్పాం. ఇలా చూడగానే అబ్బా అన్నాడు ఒక ఆయన. అయ్య బాబోయ్, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి అందు ఒక ఆవిడ. ఇంకొక ఆయన అన్నాడు, అయ్య బాబోయ్, ఆ చప్పుడికి నాకు అసలు తల పగిలిపోతున్నట్టుంది అన్నాడు. ఇన్ని భావములను మీలో ప్రకోపం పొందేటట్టు చేయడం కూడా భావము లేనిది ఎలా చేసిందని మీరు అనుకుంటున్నారు? దానిలో ఉంది కాబట్టి మీకు ఆ భావాలు వచ్చాయి. అన్ని భావములు దాని ఎందున్నాయి. గాలి కదిలితే భావం లేదని ఎందుకు అనుకుంటున్నారు? మీకు తగిలితే అమ్మయ్యా హాయిగా ఉందంటున్నారా లేదా? దాని ఎందు కూడా లాస్యము నృత్యము కలిసే ఉన్నాయి. అందుకే ప్రపంచంలో ఉన్న ప్రతి కదలిక కేలియే. అందుకే ప్రకృతి పురుషులు అని పిలుస్తాం పార్వతీ పరమేశ్వరుల్ని. ఇప్పుడు నాకు చెప్పండి, ప్రతి కదలికలో, ప్రతి భావంలో పార్వతీ పరమేశ్వరులుంటే పార్వతీ పరమేశ్వరులను చూడకుండా కళ్ళు మూసుకుంటాను, నాకు కనపడకూడదు అని మీరు ఎంత కళ్ళు మూసుకుంటే మాత్రం మీకు కనపడకుండా ఉంటారు? వాళ్ళు చూడకుండా ఉందామని మీరు కళ్ళు మూసుకున్న భావం అమ్మవారు. ఆ మూసుకోవడానికి మీరు కదిపిన కళ్ళు చేతులు పరమేశ్వరుడు. అందుకే పార్వతీ పరమేశ్వరుల యందు ఉండకుండా ఉండడం ఎవరికి సాధ్యం కాదు. ఆఖరికి నేను ఆయన్ని తెరదామనుకున్నాను అనుకోండి, నా కర్మకాలికి అప్పుడు కూడా వాళ్ళిద్దరు అనుగ్రహమే నాకు ఉండాలి, లేకపోతే మీరు ఆ బాలను తిట్టడం కూడా కుదరదు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఉండేటటువంటి కైలాసము అన్న దానికి అర్థం ఏమిటంటే సమస్త కేళి ఎక్కడెక్కడ నృత్యము లాస్యము జరుగుతోందో అదంతా కైలాసమే. ఇప్పుడు నాకు చెప్పండి, కదలికలు అన్నవి బ్రహ్మాండానికి అంతటికీ ఉన్నాయి కదండి. భూమి భూమిగా కదిలిపోతుందా లేదా? సూర్యచంద్రులు కదిలిపోతున్నారా లేదా? అన్నీ కదులుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కైలాసం ఎక్కడుందని నేను చెప్పాలి? అంతటా ఉందని చెప్పాలి. శివుడు ఎక్కడున్నాడని నేను చెప్పాలి? శివుడు ఎక్కడున్నాడు అని నన్ను అడిగారు అనుకోండి, నేను ఏమని చెప్పాలి? శివుడు ఎక్కడ లేడని నేను చెప్పను అని అడగాలి కదండి. అంతటా ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు, ప్రతి కదలికలో ఉన్నాడు, నా రక్తంలో ఉన్నాడు, నా మాంసంలో ఉన్నాడు, తెల్లవారేటప్పటికి పెరుగుతున్న నా జుట్టులో ఉన్నాడు, పెరుగుతున్న నా గోళ్లలో ఉన్నాడు, నా కదలికలలో ఉన్నాడు, నా నిద్రలో ఉన్నాడు, నా గుండెలో ఉన్నాడు, నా జీర్ణాశయంలో ఉన్నాడు, నా ఊపిరిలో ఉన్నాడు, నా ఊపిరి తిత్తులలో ఉన్నాడు. ఆయన లేనిది ఎక్కడని చెప్పను. అంతటా ఉన్నాడు, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. ఇది మీకు పూనికనిస్తుంది. ఇప్పుడు ఈశ్వరుడి కన్నా దగ్గరగా ఈశ్వరుడు మీలో ఉన్నంతగా, అంతటా ఉన్నంతగా ఎక్కడున్నాడు నాకు చెప్పండి. ఇప్పుడు భయం ఎందుకు? ఇంకా నేనుండగా భయమా అని ఉంటుంది గుళ్ళో. ఈశ్వరుడు ఎక్కడ ఉండడం ఏమిటంటే సర్వకాలముల ఎందు నాకు దగ్గరగా ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, ఎదురుకుండా ఉన్నవాడు అంతటా స్వామియే. ఇప్పుడు మీకెంత ధైర్యం వచ్చింది. కైలాసము అన్న పదాన్ని మీరు దానికి వ్యాపకత్వాన్ని విస్మృతిని తీసుకురాకపోతే
అది తీసుకెళ్లి ఎక్కడికి పరిమితం అయిపోతుందంటే, పరమశివుడు కూడా నాలాగే ఏదో దేహంతో ఆయన కూడా ఏదో చోట కూర్చుని ఉండేవాడు, ఎప్పుడైనా ఓ చోటకు వస్తుంటాడు వెళుతుంటాడు, అంతవరకే అర్థమవుతుంది. కాబట్టి కైలాసము అన్న మాటని మీరు విస్మృతిలో చూడవలసి ఉంటుంది. అయితే మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ కదలికలకి మీ ప్రమేయం ఏం పెద్దగా అక్కర్లేదు. ఇందులో నేను ఉపన్యాసం చెప్తుంటే నా నేను చేతులు ఇన్ని మాటలు ఇలా కదపవలేను అలా ఏం అనుకుని రాను, ఉపన్యాసానికి అనుగుణంగా అవి కదిలిపోతాయంతే. అలాగే నా జీర్ణాశయము ఇలా కదలవలేను, నా ఊపిరితిట్లు ఇట్లు కదలవలేను అని నేనేమన్నా అనుకుంటానేమిటి? వాటిని ఏమైనా రోజు తుడుచుకోవడం కడుక్కోవడం ఏమైనా చేసుకుంటానా? అవలా కదులుతుంటాయంటే. కానీ మీలో మాత్రం ఒక కదలిక రావాలని మీరు కోరుకోవడం మీరు కైలాసం కావడం. పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఎలా ఉంటారు? జైల్లో ఉన్నవాడు కూడా జైల్లో ఉన్నాడు, అబ్బా ఇన్ని జన్మల అదృష్టమో ఇక్కడికి చేరుకున్నానని ఉంటాడేంటి ఆడైనా, ఎప్పుడు పోదామా అని ఉంటాడు కదండి. కొన్ని కొన్ని చోట్ల ఉండడం బాధ, విడుదల సంతోషం కాదు, అవునా కాదా? కారాగారంలో ఉన్నవాడు సంతోషంగా ఉన్నాడని మీరు అంటారా? ఆయింది ఓ చిన్న పెంకుటిల్లు. మీరు లోకంలో చూడండి, ఓ మాట అంటుంది ఉంటుంది, అబ్బా మన ఇంటికి పోయి తువ్వాలు వేసుకు పడుకుని ఇంత చారు అన్నం తిన్నా చాలే, ఏటో ఇన్ని ఏర్పాట్లున్నా అబ్బా ఉండలేకపోతున్నాం అంటుంటారు. కాబట్టి నా అన్న చోటుకి వెళ్ళిపోవాలని ఒక భావన, ప్రీతితో ఉండుట అప్రీతితో ఉండుట రెండు ఉంటాయి లోకంలో. కానీ పరమేశ్వరుడు కూడా అప్రీతితో ఉండుట ప్రీతితో ఉండుట కాదు, కర్తవ్యతా దృష్టితో ఉండుట. ఆయన ఉంటాడు కానీ ఎలా ఉంటాడో తెలుసా అండి? ఎప్పుడూ ఆయన ఉండడం దేనికి పనికొస్తుందంటే, చీచి నేనిచ్చింది ఒక్కటి వీడికి పనికి రాలేదురా, తాడవడానికి పనికొచ్చాయని, రాసుకోవడానికి పనికొచ్చింది అనుకోండి. కైలాసము కాదని నేను అనను, కానీ ఆయన ప్రీతితో ఉన్న స్థానము మాత్రము కాదు. ఆయనే కైలాసం ఎప్పుడైపోతాడో తెలుసా అండి? ఆయనే శివుడు ఎప్పుడైపోతాడో తెలుసా? శివుడికి అది కైలాసమైపోయేటట్టుగా నువ్వు ఉంటే కాదు. అంటే ఇప్పుడు మీరేమర్థం చేసుకోవలసి ఉంటుంది? ఈశ్వరుడు ఇక్కడ ఉండడానికి యోగ్యమైన రీతిలో మీరు ఉండవలసి ఉంటుంది. ఇక్కడ ఆయన ఎప్పుడుంటాడు? మీరు భక్తితో ఉంటే ఉంటాడు, పరమప్రీతితో ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. మీ ఇంటికి వెళ్ళి మీరు చారు అన్నం తిన్నట్టు ఆయన ఇక్కడే కూర్చుని పొంగిపోతూ ఉంటాడు. ఎప్పుడు అలా కూర్చోవడం అన్నది? మీ ప్రారబ్ధ కర్మని మీరు పరిశీలించుకోవడం మీకు అలవాటైతే. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది మనుష్య జన్మ యొక్క యథార్థ ప్రయోజనము. ప్రారబ్ధ కర్మ అని ఒకటి ఉంటుందంటే, చేసిన పాపపుణ్యాల్లో కొన్నింటిని తీసి అనుభవించడానికి ఈ శరీరం ఇస్తాడు ఈశ్వరుడు. ఇది ఇచ్చినప్పుడు వచ్చే పెద్ద ఇబ్బంది ఎక్కడ వస్తుందో తెలుసా అండి? వాసన. గత జన్మలలో మనసుకి ఒక వాసన పట్టుకుని ఉంటుంది. అందుకే పుడుతూనే వాడికి కొన్ని ఇష్టం, పుడుతూనే వాడికి కొన్ని అయిష్టం. వాడికి ఎవరు ఇది ఇష్టంగా బతుకు, ఇది అయిష్టంగా బతుకు అని నేర్పరు. వాడు వెల్లుల్లిపాయతో పెట్టారనుకో అంటాడు, కొంచెం పెద్దవాడయ్యాక అప్పా నాకు ఆ వాసన కూడా పడదమ్మా, నాకు వద్దమ్మా అంటాడు. అమ్మ నేర్పలేదు వెల్లుల్లిపాయని ఇష్టపడకు అని. వాడికి వచ్చింది వెల్లుల్లిపాయ అంటే ఇష్టం లేకుండా ఉండడం. అందుకని అమ్మ అంటుంది వాడికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చాక వాడు వెల్లుల్లిపాయ తినడండి అంటుంది. అమ్మ వెల్లుల్లిపాయ తినద్దని నేర్పిందా, వాడికి వెల్లుల్లిపాయ ఇష్టం ఉండదని అమ్మ తెలుసుకుందా నాకు చెప్పండి? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మ వాడికి వెల్లుల్లిపాయ అంటే ఇష్టపడుకున్నానా అని చెప్పలేదు. ఆవిడ అందరికీ వెల్లుల్లిపాయ పెడుతుంది, ఇంట్లో భర్త తింటాడు, తను తింటుంది, ఇంకో 2 పిల్లలు తింటారు, వీడే తినడం. మరి ఆవిడ ఊరే నువ్వు అక్కడివి వెల్లుల్లిపాయ తినవద్దు అని నేర్పిందా? వాడు అమ్మ నాకు వెల్లుల్లిపాయ తింటే వాంతి అయిపోతుందమ్మా, నాకు ఇష్టం ఉండదమ్మా అంటాడు. అంటే ఏమవుతుందో తెలుసా అండి? అమ్మ ఏం చేస్తుందంటే, గోంగూర పప్పు వండితే కాస్త పప్పు వేరే తీసేసి వెల్లుల్లిపాయ పోపు పెడుతుంది. ఆ పప్పు గిన్నె తీసుకొచ్చి వెల్లుల్లిపాయ పోపు లేని పప్పు గిన్నె తీసుకొచ్చి వీడికి పెట్టి, ఊరే నీకు వెల్లుల్లిపాయ వేయలేదు నువ్వు తిను అంటుంది. ఇప్పుడు అమ్మ వాడికి అది ఇష్టం లేదు అని తెలుసుకుంది, అంతేకాని ఇది ఇష్టం లేకుండా ఉండు అని అమ్మ నేర్పలేదు. మరి వాడికి అసలు ఆ వెల్లుల్లిపాయని ఇష్టపడకపోవడం అన్నది ఎలా వచ్చింది?
ఎవరు నేర్పలేదుగా. అది వాసన అంటే అది జయించాడు వాడు గత జన్మలలో. ఒరే అలా తినకూడదు దాన్ని, అది సాధనాబలానికి నిలబడే పదార్థం కాదు, దాని జోలికి మనం వెళ్ళకూడదని వాడు ఎంతో సాధన చేసి సాధన చేసి సాధన చేసి దాన్ని ముట్టుకోకూడదని దాన్ని జయించేశాడు. దానివల్ల ఏమవుతుందంటే ఈ జన్మలో వెల్లుల్లిపాయ అంటే ఇష్టం లేదంటాడు. వెల్లుల్లిపాయ అంటే ఇష్టం లేదన్నవాడు సాయంకాలం అయ్యేటప్పటికి ఒక చోటుకి వెళ్ళి ఏదో ఒక పదార్థాన్ని తాగకుండా ఉండలేని వాడు అవుతాడు. అదెవరు నేర్పారు అక్కడికి వెళ్ళి తాగడం? గత జన్మ వాసనలు, అది గెలవలేకపోయాడు. ఈ వాసనల బలమే ఈశ్వరుడు ఇక్కడ ఉండాలా ఉండకూడదా నిర్ణయిస్తుంది. మీరేం చేయవలసి ఉంటుందంటే ఈ వాసనలని జయించడంలో మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది. అది మంచి వాసన అనుకోండి, ఒక ఉదాహరణకి స్నానం చేయకుండా కాఫీ తాగడం ఆయన. భార్య అంటుంది అబ్బా ఎన్ని మాటలు చెప్పానో అనండి, చలికాలంలో కూడా ఎందుకండి లేవగానే కాఫీ తాగితే వచ్చిన నష్టం ఏంటంటానో స్నానం చేస్తూ అవుతానంటారు. అంటే ఆయనకి శౌచము అలా అలవాటు ఉండిపోయిందనమాట ఎప్పుడో, అది ఇప్పుడు వచ్చేసింది. ఉంచుకోండి దాన్ని. అసలు పూజ చేయకుండా రెండు ఇడ్లీ తినేసి పూజ చేయడం పర్వాలేదు, ఒక్క అరగంట ముందు లేచి నేను పూజ చేసి అంత ఉండలేకపోతే శరీరం ఏ కారణము చేతనైనా ఆరోగ్యరీత్యా అంగీకరించకపోతే దోషం లేకుండా కొంచెం పాలు తాగి ఓ అరగంట పూజ చేసుకొచ్చి వెంటనే పలహారం చేస్తాను. ఇప్పుడు ఈ జింహచాపల్యాన్ని గెలిచాడు, మీరు చూడండి కొబ్బరికాయ తెస్తాడు, రేపు కొబ్బరికోరు శనగపప్పు వెయ్యే అంటాడు. ఇంకా కొట్టనేలేదు అసలు ఈశ్వరుడు వాడు, ఇంకా అది ఈశ్వరుడు ఏం తింటాడు అంటే జింహచాపల్యం ఈశ్వరుడికి పెడదాం అసలు ఆ భావన లేదు. ప్రారంధమునందు మీ బుద్ధితో వాసనని గెలవగలగాలి, దానికి వశులవ్వడం కాదు. అరే నేను ఎందుకు గెలవ, ఏంటి వాసన, ఎందుకు నాకు ఈ బలహీనత, ఎందుకు నన్ను ఇలా లాగుతూ ఉంటుంది అని పరిశీలనం చేసుకుని దాని పట్ల మీకు వైముఖ్యము కలిగేటట్టుగా మీరు ప్రవర్తించాలి. అది ఎందువల్ల వస్తుందంటే నేను మీకు నిజం చెప్తున్నా, పుస్తకాలు చదవడం వల్ల కూడా రాదు. భగవద్గీత, రామాయణం, భారతం, భాగవతం అక్కడ పెడితే తప్పు చేయకుండా ఉండాలనుకున్నవాడు చేయకుండా ఉంటారని మీరు అనుకుంటున్నారా? చేస్తే పుస్తకాలు లేచి కొడతాయనుకుంటున్నారా? గురువాక్యం ఒక్కటే మారుస్తుంది. గురువాక్యం ఏం చేస్తుందో తెలుసా అండి? అరే అరే గెలవాలి, ఇది అడ్డుపెట్టి లేకపోతే పాడైపోతామని చెప్పారు గురువుగారు, ఇది నన్ను లాగుతోంది, తప్పు చేయించాలని చూస్తాను, ఇది గత జన్మల వాసన అన్నమాట, దీన్ని నేను నిర్మూలించాలి. ఇప్పుడు మీరు నిర్మూలించాలంటే ఏం చేయాలి? దాని మీద మీకు వైముఖ్యం కలగాలి. ఇప్పుడు ఆ వైముఖ్యం కలగడానికి అనుగుణమైనటువంటి ఆలోచనలను లోపల పెంచుకుంటారు. అంతే, మీరు చూడండి కొంతమంది ఉంటారు, నేను యథార్థంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాను, ఇవాళ ఆ మాట అనడమా అనకపోవడమా అని కూడా లేకుండా. మీరు అన్నం తిన్నారా అండి? నేను అన్నం తింటున్నాను, మీరు అన్నం తింటారా అని అడగడు ఆయన. మీరు టిఫిన్ చేశారా? నేను టిఫిన్ చేస్తున్నాను అని అడగడు ఆయన. మీకు మంచి బట్టలు ఉన్నాయా? నేను మంచి బట్టలు వేసుకున్నాడు అని అడగడు ఆయన. మీకు డబ్బులున్నాయా? నాకు డబ్బులున్నాయి అడగడు ఆయన. మీకు మీరు మందులు వేసుకోవడానికి మీ దగ్గర మందులున్నాయా? నా దగ్గర మందులున్నాయి అడగడు ఆయన. తాను సిగరెట్ తాగుతూ ఇంకోడికి మాత్రం ఇలా సిగరెట్ ఇస్తాడు, అక్కడ ఉదాహరుడు. అప్పుడు వాడు పుచ్చుకునేవాడు ఎదురువాడు, ఆయనే గురువాక్య శ్రవణమో ఈశ్వరానుగ్రహమో. ఇప్పుడు అంటాడు అక్కర్లేదండి, మానేశాను. ఎలా మానగలిగాడు? ఈశ్వరానుగ్రహం కలిగింది, ఆ వ్యసనాన్ని గెలిచేశాడు ఈ జన్మలో. ఇహా వాసన పట్టుకోదు, వాసనాక్షయమే ఈశ్వరుడు ఇక్కడ కూర్చోవడానికి మార్గము. మీకు ఈశ్వరుడిచ్చిన బుద్ధితో దుర్వాసనల్ని గెలిచే ప్రయత్నం చేస్తున్నారనుకోండి, మీరు దానికి మీరు పూనుకున్నారనుకోండి, అసలు ఇది ఎవరు ఎవరికీ చెప్పక్కర్లేదు. కానీ శాస్త్రం ఏమందో తెలుసా అండి? నువ్వు ఎప్పుడైనా గెలవలేక ఇబ్బంది పడిపోతుంటే గురువుగారితో మాత్రం చెప్పు, గురువుగారు నాకు ఇది అధిగమించలేకపోతున్నానండి, ఈ బలహీనత దగ్గర నిలబడిపోతున్నాను, ఎలా గెలవను అని అడుగు. ఆయన విరుగుడు చెప్తాడు, వైద్యుడే కదండి విరుగుడు చెప్పగలిగిన వాడు. విషం మీరు తాగితే చచ్చిపోతారు, విషం వైద్యుడు శుద్ధి చేసిస్తే
పతిపోతారు. శుద్ధి గురువుకి తెలుసు కాబట్టి ఆయన మార్గం చెప్తాడు, ఇలా గెలు అని చెప్తాడు. మీరు ఆ వాసనని గెలుస్తారు. ఎన్ని వాసనలు మీరు గెలుస్తారో, గెలవడానికి మార్గాల్ని మీరు ఎలా తెలుసుకుంటారో, మీ బలహీనతల్ని మీరు దాటి జీవితాన్ని ఈశ్వరమయం చేసుకోవడం వస్తే ఈశ్వరుడు ఇక్కడే కూర్చుంటాడు. దానికి మహాభారతంలో తేలిక మార్గం చెప్తారు. మీరు ఎదుటివాడికి ఏదైనా చేసేటప్పుడు నేను అక్కడ ఉంటే అని ఆలోచించడమే. ఆకలితో ఉన్నాడు, నేను ఆకలితో ఉండి ఆయన తింటూ ఉంటే మీరు వెంటనే అప్పుడు నాకు పెడితే ఎంత సంతోషిస్తానో, ఇప్పుడు పెట్టు. మీరు వాసనని గెలవగలిగారు, మీరే తిందామన్నది ఇంకోడికి పెట్టగలిగారు. దానికి చాలా తేలిక మార్గం నేను ఒకటి మీకు చెప్పాను, భారతాన్ని ఆధారం చేసుకుని మిమ్మల్ని ఎదుటి స్థానమునందు నిలబెట్టుకొనుట. మీకు నోరుంది కదా అని అదే పరిగా కఠినమైన మాటలతో వేళాకోళం ఆడడం మీకు అలవాటు. ఇలా నన్ను ఆడితే చాలా బాధపడతాను. ఆడకు, తెలిసి ఆడితే ఇంకా భయంకరమైనటువంటి వ్యసనం అన్నమాట అది. కాబట్టి ఎక్కడెక్కడ నిన్ను పాడు చేసేటటువంటి దుర్వాసనలున్నాయో వాటిని గెలవడం ప్రారంభం చేస్తే మనోరాజీవే ఇక్కడే హృదయ పద్మంలో సర్వేశ్వరుడు ఆ భక్తి అన్న తేనె తాగటానికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడు నువ్వే కైలాసం. కైలాసం ఎక్కడో ఉండదు కాదు, పరిపూర్ణమైన కైలాసము నువ్వే. పరమాచార్య స్వామి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహానుభావుడు, కమకోటి పీఠాధిపతులు, నడిచే దేవుడు, ప్రాతస్మరణీయులు, ఎవరి పేరెత్తితే పాపరాశి ధ్వంసమవుతుందో అంతటి మహనీయుడు. వారు ఎవరో వచ్చి ధర్మ సూక్ష్మాల గురించి చర్చ చేస్తుంటే ఓ గడ్డిమాము దగ్గర కూర్చున్నారు. ఆయన అనేక పురాణీతిహాసములలోంచి అవతల వారు అడిగినటువంటి ప్రశ్న అంత మంచిది కాబట్టి దాన్ని సాధికారిక వివరణ చెయ్యడంలో తెల్లవారుజామున మూడయింది. ఇలా వేళ్లు విరిచేసుకుంటున్న వారు ఎవరో తెలుసా అండి? శ్రీకార్యం అని ఉంటారు మఠంలో, మఠం పనులన్నీ చూస్తూ ఉంటారు ఆయన. ఆయన ఇలా వేళ్లు విరిచేసుకుంటున్నారు. ఏమిటి బాధ ఆయనకెందుకు అంటే, ఎక్కడో అయ్యప్ప స్వామి గుళ్ళో కూర్చున్నా ఇవాళ గురువుగారు 2.5 గంటలు ప్రసంగం చేశారని ఎవరైనా చెప్పారనుకోండి, గుండెలు బాధేసుకుని రాత్రంతా నిద్రపోకుండా రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చి గురువుగారు మీరు ఏమనుకోవద్దు 2.5 గంటలు అలా మాట్లాడద్దండి తల్లడిల్లిపోతారే గోపాలకృష్ణ గారు, అలా ఉంటుంది శ్రీకార్యం అంటే. ఆయనకి పరమాచార్య స్వామి వారి మీద ప్రీతి, ఆయనకి ఒళ్ళు మండిపోతోంది, ఇంకా తెల్లవారిపోతోంది అయినా వదలరా అడుగుతూనే ఉన్నారు, ఈయన సంతోషం చెప్తూనే ఉన్నారు అని. మూడైపోయింది ఆయనకి ఒళ్ళు మండిపోయింది, మూడయింది అన్నారు. ఓ మూడయింది, స్నానం చేయాలి అని ఈయన లేచి వెళ్ళిపోతున్నారు. ఆ చీకట్లో పీఠంలోకి వెళ్ళిపోతుంటే వృద్ధులు మహానుభావుడు వెళ్ళిపోతుంటే ఒక ఆవిడ ఒక పిల్లని తీసుకుని వచ్చింది. వచ్చి ఆవిడంది, స్వామి మీ దర్శనం కోసం తిరుగుతున్నాను, అనేక వేల మందిలో ఉంటారు, నేను మాట్లాడడం కుదరట్లేదు, ఇంకా ఈ చీకటి వేళలో ఇప్పుడైతే ఎవ్వరూ ఉండరు, మీతో కష్టం చెప్పుకోవాలని నా కూతుర్ని తీసుకుని వచ్చాను అంది. ఆయన ఇలా చూశారు శ్రీకార్యం వంక. ఇంకా ఆయన ఆపుకోలేనంత కోపంతో ఊగిపోతున్నాడు. అప్పుడే మొదలుపెట్టేశారా వచ్చేయడం అని ఆయన అన్నారు. చెప్పమ్మా అనేటప్పటికి ఈయన గబగబా వచ్చినాడు. బుద్ధుందా లేదా? రాత్రి మొదలెట్టి ఇప్పటి వరకు మాట్లాడారు, మళ్ళీ అప్పుడే నువ్వు మొదల స్నానం కూడా చేయకుండా వెళ్ళమ్మా, బుద్ధి ఉండాలమ్మా అడగడానికి కూడాను అంటే చిన్న బుచ్చుకోపోయింది. ఆయన అన్నారు, ఆయన అలా అంటాడు, నువ్వు చెప్పు అంటే నువ్వు దూరంగా ఉండవయా కొంచెం అన్నారు. ఆయన ఆజ్ఞ, ఆయన దూరంగా ఉన్నాడు. ఈవిడేదో అడిగింది, ఆయన ఏదో చెప్పారు. ఆవిడ చాలా సంతోషించి వెళ్ళిపోయింది ఆ పిల్లని తీసుకుని. వెళ్ళిపోయాక ఆయన శ్రీకార్యాన్ని పిలిచి అన్నారు, ఏమయ్యా ఈ దేశంలో ఈశ్వరుణ్ణి చూస్తే కష్టం తీరుస్తాడు అని ఈశ్వరుణ్ణి తలుచుకుని ఎంత సంతోషిస్తారో, ఈ దేశంలో కష్టం వచ్చినప్పుడైనా ఆ గురువు గారిని తలుచుకుని ఊరట పొందే ప్రయత్నం చేస్తారు, అప్పుడు పైకెత్తే ప్రయత్నం చెయ్యని గురువు ఉండి ప్రయోజనం ఏమిటి? నేను సన్యసించాను, గృహస్థాశ్రమంలో లేను, ఈ శరీరం అప్పజెప్పేయడానికే నేను ఆశ్రమంలోకి వెళ్ళా,
ఇలా ఆర్తులైన వాళ్ళకి మాటలు చెప్పడంలో నిద్ర లేక ఆకలి లేక ఒకవేళ ఈ శరీరం పడిపోయిందనుకో, దీని ధర్మం ఇది చేసిందయా? అంతే తప్ప వాళ్ళని మాట్లాడద్దంటావేంటి? మాట్లాడని అని అప్పుడు వెళ్ళి ఆయన స్నానం చేసి అనుష్ఠానం చేశారు. కాబట్టి కైలాసము అంటే శివుడు మీ యందున్నాడు అంటే దాని అర్థం ఉన్నాడు అని పొంగిపొమ్మండం కాదు, ఉన్నవాడు ఉండడానికి వీలైన రీతిలో ఉంచడం మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు బుద్ధి చేత మీరు అలా తయారు చెయ్యాలి దీన్ని. అలా తయారు చెయ్యాలనేటటువంటి వెంపర్లాటలో ప్రతి క్షణం అలా మీ దృష్టికోణం తిరగగలిగితే పార్వతీ పరమేశ్వరులు మీ హృదయ గుహలోనే కూర్చుంటారు. అది కదూ రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః అంటారు శంకర భగవత్పాదులు. ఇక్కడ మకరందం ఉంటే తేనె తుమ్మెనొస్తుంది, ఇక్కడ భక్తి ఉంటే ఈశ్వరుడు వస్తాడు. భక్తి అన్న మాటకు అర్థం ఏంటి? నువ్వు రొట్ట పట్టుకెళ్ళి పూజ చేయడం, నువ్వు పూలు పట్టుకెళ్ళి పూజ చేయడం భక్తి కాదు. ఈశ్వరుడు ఎలా చెప్పాడో నువ్వు అలా బతకడం భక్తి తప్ప, నువ్వు కొత్తగా పట్టుకెళ్ళి వేయడానికి నీ సొత్తు ఏం కాదు, అది ఈశ్వరుడి సొత్తు. ఆయన పెట్టినటువంటి బిల్వవృక్షంలో ఆయన నిర్మాణం చేసిన ఆకులు తెచ్చి ఆయనకి ఇస్తున్నావు, నువ్వేమిచ్చావు? నీకు వచ్చిన వాసనల్ని తొలగించుకుని నువ్వు నిలబడగలిగితే అప్పుడు ఈశ్వరుడికి నువ్వేదో ఉపకారం చేశావు ఇక్కడ ఉండడానికి వీలుగా. ఇది అసలైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం. ఇక్కడ బూజు దులపడం, ఇక్కడ కడుక్కోవడం కోయిల్ ఆళ్వార్. ఆ గుడిని తుడవడం, ఆ గుడిని కడగడం గొప్పేం కాదు. ఇక్కడ తుడవడం నీకొచ్చా, ఇక్కడ కడగడం నీకొచ్చా, ఇది నీకొస్తే ఇది కైలాసం. ఈశ్వరుడు ఇక్కడే ఉంటాడు, ఇంకొక చోటుకి వెళ్ళడు. ఆయన ఎందు నువ్వు, నీ ఎందు ఆయన ఉంటారు. అప్పుడు ఇది పడిపోయినా అలా కలిసే ఉంటారు. ఇది పడడం ధర్మం కాబట్టి పడుతుందేమో. నువ్వు ఎప్పుడూ శివుడే అయి ఉన్నావు, శివుడు కాకుండా నువ్వెప్పుడూ లేవు. ఈ స్థితిని పొందడం కైలాసమన్న మాట మనకి నేర్పుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, కైలాసవాసి అంటే కేవలముగా ఏదో ఇంత ఎత్తున ఫలానా లోకంలో ఫలానా చోట ఆయన కూర్చుంటాడు, వాట్ ఇఫ్, ఏమిటైతే కాదు. కైలాసము మీకెలా అన్వయం అవుతుందో మీరు చూసుకోవలసి ఉంటుంది. అలా మీరు మీ జీవిత పథాన్ని మార్చుకునే ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. ఇది నా బలహీనత అండి అని చెప్పడానికి మనిషి జన్మక్కర్లేదు. ఇది నా బలహీనత, నేను ఎలా దాటను అని అడగడానికి మనిషి జన్మ కావాలి. అది మీరు పట్టుకోవలసి ఉంటుంది. మీరేమి మీరు కాదు, మీరు జ్ఞానులు, మీరు పట్టుకోవడానికి ఏం లేదు, మీరు అన్ని గెలిచేశారు. నా బోటిగాడి గురించి చూసుమండి, నేను చెప్పేది మీ గురించి కాదు, నా గురించి నేను చెప్పుకోవడానికి, దీన్ని నువ్వు అనడానికి మిమ్మల్ని సాధనంగా చేసుకుంటున్నానంతే. ఇది మీకు అన్వయం అవుతుందని మీరు అనుకోకండి, ఎందుకంటే మీరు ఇవన్నీ గెలిచిన వారు, మిమ్మల్ని చిన్నబుచ్చడం నా లక్ష్యం కాదు. ఇది నా బలహీనతేమి, ఈ బలహీనత నేను ఎట్లు అధిగమించవలెను, వెంపర్లాట మొదలైందనుకోండి అధిగమించి తీరుతారు. శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు గురువుగారి రూపంలో. కాబట్టి అది కైలాసము చాలు. కైలాసవాసి కవచి కఠోరః, ఆయన శాసనానికి ఎదురు లేదు. ఆయన ఎలా శాసనం చేస్తాడో, ఆయన ఎలా సంకల్పం చేస్తాడో అలాగే జరుగుతుంది. అలా జరగడం, ఆయన అనుకున్నట్లు మాత్రమే జరగడం, దాన్ని కఠోరః అంటారు. తప్ప ఇంకొకరు అనుకున్నట్లు జరిగేది కాదు, ఆయన శాసనమేదో అలా జరుగుతూ ఉంటుంది. ఆయన శాసనము అలా అన్వయం అవ్వాలని, ఆయన ఇదిలా జరుగుతుంది అని అనుకున్నాడు అనుకోండి, అలాగే జరుగుతుంది. అందుకే భక్తి అన్న మాటకు అర్థం అక్కడే ఉంటుంది. మీరు పురుష ప్రయత్నం మొదలుపెట్టి పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నారనుకోండి, ఇది ఫలితం రావాలి అని, ఆయన అనుగ్రహం వలన ఫలితాన్ని మీరు పొందుతారు. పురుష ప్రయత్నాన్ని ఆపేసి మీరు ఈశ్వరానుగ్రహంతో ఇది అయిపోవాలనకూడదు. ఇప్పుడు మీ ప్రయత్నం నడవాలి, నడుస్తూ ఈశ్వరానుగ్రహము వలన ఇది జరగాలి. జరగలేదు అంటే ఏమిటి గుర్తు? ఏదో ఈశ్వరానుగ్రహం ఉందని గుర్తు. ఒరే అది జరిగితే నీకు ఇబ్బంది వస్తుంది, అందుకే జరగకుండా చూశాను అని మీరు స్వీకరించవలసి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? ఇది జరగాలని పూజ చేశానండి, జరగలేదు కాబట్టి ఈశ్వరుడు లేడు. ఆ పాలేరా మీ ఇంట్లో, ఇంకా అదే పని ఆయనకి. ఏ నువ్వు చేసిన పాపపుణ్యాలు ఏమయ్యాయి అప్పుడు? ఇవ్వాలని ఎక్కడుంది నీకు?
ఇవ్వాలో ఇవ్వకూడదో నిర్ణయించుకోవడం ఆయన అధికారమే, నేను ఆయనకి వడంబడిన వాడను, లొంగిన వాడను అంతే. అలా ఉండగలిగితే నీకు ఈశ్వరుని యందు భక్తి ఉన్నదని పేరు. అది దాని యొక్క స్థాయి ఎంత విస్మృతిలో ఉంటుందంటే అది భక్తి అన్న మాటకు అర్థం. సత్యహరిశ్చంద్రోపాఖ్యానం చదువుకోవడానికి కాదు, పూనికకి పరాకాష్ట, అదొక్క దానికోసం ఎన్ని పోయినా పర్వాలేదన్నాడు ఆయన. ఆఖరికి ఆయన ఏమయ్యాడు? నిత్యస్మరణీయుడయ్యాడు. కుష్ఠరోగము మొదలైనటువంటి రోగములున్నవాళ్ళు, భయంకరమైన చర్మవ్యాధులున్నటువంటి వారు, అటువంటి వారిని గబుక్కుని చూడడం జరిగితే తద్దోష నివారణార్థం హరిశ్చంద్ర 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 అని మూడు మాటలు ఆయన పేరు చెప్పుకో చాలు దోషం పోతుందన్నారు. అంత స్థితిని ఎందుకు పొందాడు ఆయన? అంటే ఆయన దాన్ని పట్టుకుని దాన్ని పట్టుకోవడానికి దేన్నైనా వదిలేస్తానన్నాడు ఆయన. ఆ పట్టు చూడడానికి మీకు సత్యహరిశ్చంద్రోపాఖ్యానం పనికొస్తుంది. ఈయన సత్యహరిశ్చంద్రుడండి అని పట్టుకున్నవాడిని నువ్వు వెటకారం ఆడితే నీ వాసనాబలాన్ని బయట పెడుతుంది. కాబట్టి ఇది తెలుసుకుని ఉంటే కఠోరః, ఆయన దానికి దగ్గరగా వెళ్లే నామం మళ్ళీ సాధనా సంపత్తి యందు అత్యంత ఉపయుక్తమైనటువంటి నామం త్రిపురాంతకః, పురారి, ఇవి ఆయన నామాలే కదండి. గిరిధన్వీ, ఇవన్నీ అందులోకే వచ్చేస్తాయి. ఇవన్నీ అయిపోతున్నట్లు మీరు భావించవలసి ఉంటుంది, నేను దండకట్టి వ్యాఖ్యానం చేస్తున్నాను. త్రిపురాంతకః, ఆయన మూడు పురములను చంపేశాడు. మూడు పురములను చంపడం ఏమిటండి అంటే త్రిపురముల యొక్క అధిపతులైన రాక్షసుల్ని చంపాడు. కాబట్టి త్రిపురాసురుడు. త్రిపురాసురుడు అన్న మాట ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే తారకాసురుడు నిన్న చెప్పుకున్నాం కదండి, ఆ తారకాసురుడికి ముగ్గురు కొడుకులు, ఒకడు తారకాక్షుడు, ఒకడు కమలాక్షుడు, ఒకడు విద్యున్మాలి అని ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురు తండ్రి కన్నా తెలివైన వాళ్ళు. అరే నాన్నగారు ఏదో కోరిక కోరారా వరం కోరారు నిలబడలేదు, కాబట్టి వాళ్ళు ముగ్గురు ఏం చేశారంటే సహజంగా బలపరాక్రమాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ముగ్గురు వెళ్ళి పరమేశ్వరుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి మీకు అన్నారు ఆయన. అంటే వాళ్ళు అన్నారు ఆయనకి వేదాంతం చెప్పారు వాళ్ళు. అది రాక్షసత్వం అంటే, ఓ మంచి మాట నీకు చెప్తే ఆ మంచి మాట ఆచరించడం ఎంత కష్టమో చెప్పి చెప్పినవాడు పనికి మాలిన వాడు అంటే రాక్షసత్వం. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అన్నారు నువ్వు ఈ భోగములన్నీ సృష్టించావు ఎందుకు, అవి అనుభవించాలంటే ఏముండాలి, ఇది ఉండాలి, దీన్ని ఏం చేశావు, కాలంలో పడిపోయేటట్టు చేశావు, కాబట్టి ఇప్పుడు మేమేవో భోగాలు అడిగామనుకో ఏమిటి ఉపయోగం, ఇది ఉండదుగా. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇది శాశ్వతంగా ఉండేటట్టు చూడు ఒకటి. రెండోది ఏం చేస్తావో తెలుసా, ఇదొక్కటి ఉందనుకో నాకు భోగం కావాలనుభవించాలి, నాలాంటి వాడు ఇంకోడుంటే, ఇప్పుడు వాడికి నాకు జగడం, ఇప్పుడు దాన్ని అనుభవించడం మానేసి మేమిద్దరం దెబ్బలాడుకోవడం మొదలెట్టాలి, ఇబ్బందితో పోయిందా లేదా మళ్ళీని. నేనొక్కడిని అనుభవించాలి అంటే నేను ఎవరినైనా చంపేయగలిగితే బాగుంటుంది, నన్ను చంపేవాడు ఉండకూడదు, నేను మాత్రం ఎవరినైనా చంపేయాలి, అప్పుడే కదా నేను అనుభవించగలను, ఇదే రాక్షసత్వం అంటే. మీకు త్రిపురాసురులు అప్పుడిప్పుడు అనుకోకండి, ఎప్పుడూ కనపడతారు. కాబట్టి దక్కితే తనకి దక్కాలి, లేకపోతే వేరొకరికి దక్కకూడదు, వాడిని చంపేయాలి. అంటే వాడే త్రిపురాసురుల లక్షణం ఉన్నవాడు. కాబట్టి మేము అందరినీ చంపేస్తాం, మమ్మల్ని చంపేవాడు ఉండకూడదు, వరమి అన్నాడు. ఏదో అందుకే ఉన్నట్టు ఆయన. ఆయన అన్నాడు అలా చాలా మంది అడిగారు నన్ను ఇంతకు ముందు కూడాను, కానీ కుదరదు, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఒకటి ఉంటాయి కదూ పరబ్రహ్మం ఇచ్చినవి. అమ్మ బాబోయ్ నిజంగా ఈశ్వరుడు ఇది మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతుంది అన్నాడు కాబట్టి ఉన్నాం కానండి, లేకపోతే ఈ పాటికి అసలు పుడుతూనే తినేదురు కదా చాలా మంది రాక్షసులు మన అందరినీ, ఉపన్యాసాలేమిటి నా బుర్ర. అది కాబట్టి వెళ్ళిపోవాలరా, పిండాండం బ్రహ్మాండంలో కలిసిపోవాలి, పో నువ్వు అడుగు ఎలా పోతావు. అదే వాళ్ళు అన్నారు సరే మీరు అడిగారు కాబట్టి మేము చెప్తాం, 1000 దివ్య సంవత్సరముల లోపల అసలు మేము చచ్చిపోకూడదు, ఎందుకంటే నేనేదో అన్నాననుకో అలా గబుక్కుని వచ్చేస్తే ఈశ్వరుడు, అలా చాలామంది చచ్చిపోయారు మా వాళ్ళు, పాపం తెలియక జరగదు కదా అనుకుని అండం, ఆయనేమో అలా వచ్చేయడం, దానికి మినహాయింపులు. హిరణ్యకశిపుడు అడిగితే నరసింహావతారంగా వచ్చేయడం, తారకాసురుడు అడిగితే ఏదో అగ్నిలో దాచినటువంటి వీర్యంతో సుబ్రహ్మణ్యుడు పుట్టి చంపేయడం,
ఇలా అయిపోతోంది. అందుకే మేము ముందు మొట్టమొదట మా నియమం ఏమిటంటే 1000 దివ్య సంవత్సరములు బతకాల, తర్వాత చావడం అన్న ప్రశ్న చూద్దాం. సరే, పోనా తర్వాత ఎలా చచ్చిపోతారు? 1000 దివ్య సంవత్సరముల తర్వాత మాకు ఈ లోగా ఈ 1000 దివ్య సంవత్సరములు ఏమిటి? మాకు ఎటువంటి ఇబ్బంది లేని కాలం, చచ్చిపోం అని నిరాఘాటంగా తెలిసిపోయిన కాలం. ఇప్పుడు మేము భోగాలు అనుభవించద్దు. మేము భోగాలు అనుభవించేటప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టకూడదు. ఓ పక్క మేము భోగం అనుభవిస్తుంటే ఇంద్రుడు వచ్చి మళ్ళీ మా మీద యుద్ధం చేస్తే, యుద్ధం చేస్తూ కూర్చోవడంలో 1000 దివ్య సంవత్సరాలు అయిపోతే. అందుకని ఎవరూ భేదించి లోపలికి ప్రవేశించడానికి వీలు లేని మూడు పురములు కావాలి. నువ్వు విశ్వకర్మకి చెప్పు మూడు తయారు చేయమని. ఏదో బంగారముతో ఒకటి, వెండితో ఒకటి, ఇనుముతో ఒకటి చేయించు. మేము సర్దుకుంటాం, ఏదో ముగ్గురం తలకోటి తీసుకుంటాం. అవి తిరుగుతూ ఉండాలి, ఎప్పుడు అంతటా తిరుగుతూ ఉండాలి. తిరగడం సుఖం, అందుకే కదండి ఏ పని లేకపోతే రామాయణం చదువుకోడు, వీధిలో తిరుగుతుంటాడు. అలా పోయొద్దాం ఏంటంటాడు. కాబట్టి అదే అలవాటు త్రిపురాసులకు. కాబట్టి వాళ్ళన్నారు అలా తిరుగుతూ ఉంటాం. 1000 దివ్య సంవత్సరములు అయిపోయిన తర్వాత ఒకే ఒక్కసారి చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా, పుష్కలావర్తక మేఘములు వర్షిస్తుండగా, అభిజిత్ లగ్నంలో మిట్ట మధ్యాహ్నం వేళ మూడు పురములు ఒక్కసారి ఇలా సరళ రేఖలోకి మూడు పురములు ఒకే గీత మీద పెట్టినట్టుగా వస్తాం ఒక్క క్షణం. అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు సృష్టిలో లేని ధనస్సు పట్టుకుని, సృష్టిలో లేని బాణం పట్టుకుని, సృష్టిలో లేని రథమెక్కి ఒక్క బాణంతో మూడు పురములు ఒక్క గీత మీదకే వచ్చి ఉన్న ఆ ఒక్క క్షణంలో రెండో బాణం ప్రయోగించకుండా ఒక బాణంతో మూడు పురములను కొట్టగలిగితే మేము చచ్చిపోతాం, లేకపోతే మళ్ళీ 1000 తర్వాతే, 1000 దివ్య సంవత్సరాల తర్వాతే. అమ్మ నాయనోయ్, ఎంత పాండిచ్యనరం ఇది, అసలంటూ చచ్చిపోతానన్నాడుగా ఎలాగో అలాగా. ఆ చంపవలసిన వాడు ఎవరో ఆయన చూసుకుంటాడు, నాకేం గొడవ. అసలు విచిత్రం ఏమిటో తెలుసా అండి, వెంటనే ఇంకో రూపంలో చంపవలసిన ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి, నీ మొహం ఇచ్చా చంపేస్తున్నావు నువ్వు నీ వరాలని బ్రహ్మగారిని ఎప్పుడు అన్నావు. మీరు చూడండి, బ్రహ్మగారిని అలా దెబ్బలాడినట్టు మీరు ఏ పురాణంలోనో చదివారా? అసలు వాళ్ల మధ్య ఏమి ఉండవు, అభిమాన సంఘాలు దెబ్బలాట్లన్నీ మనకే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు వరమించి వెళ్ళిపోయాడు హంసవాహనం ఎక్కి. దేవతలందరూ వెంటనే ప్రారంభం చేసేది ఏముంటుందండి, నేను రోజు మొత్తుకుంటున్నదేగా వాడికి, ఇంకా భోగం 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 ఈ శరీరంతో. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరివి తనవి చేసుకుంటాడు. ముందు దొరికేవాడు ఎవరంటే ఇంద్రుడు, మొదట ఆయన పేరే ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఆయన్ని కొట్టాడు, స్వర్గలోకాన్ని ఆక్రమించాడు, భోగాలు అనుభవిస్తున్నారు. ఆ మూడు పురములలో తిరుగుతున్నారు. పోనీ అక్కడతో ఊరుకోరు, వాళ్ళు బాధిస్తున్నారు దేవతల్ని. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి మొట్టమొదట బ్రహ్మగారికి చెప్పారు. బ్రహ్మగారికి చెప్తే ఆయన అన్నాడు, నేను వరం ఇచ్చాను యో, 1000 దివ్య సంవత్సరముల తర్వాత ఆ మూడు ఒక గీతలోకి వస్తాయి, ఈ లోపల ఇదిగో వాళ్ళు అడిగిన వరాలు ఉన్నాయే అలా తయారు చేసుకోవడం మొదలు పెట్టండి. మొదలు పెడితే అప్పటికి సిద్ధంగా ఉంటే బాణం వెయ్యొచ్చు, లేకపోతే మళ్ళీ ఆ మూడు చూద్దాంలేండి, అయితే 1000 దివ్య సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్న దగ్గరికి వచ్చాక చూద్దాం అన్నారు అనుకోండి, అప్పుడు దేవతా సార్వభౌముడు ఎవరు, సృష్టిలో లేని రథం ఏది, ఇలా మొదలు పెడితే అవదు పని. అందుకని మొదలెట్టండి అన్నాడు. మొదలెట్టడం అంటే ఏం చేయమన్నారు వాళ్ళు, అంటే ముందు దేవతా సార్వభౌముడైనటువంటి వాణ్ణి పట్టుకోండి. ఎవరు దేవతా సార్వభౌముడు? సమస్త దేవతలకు కాదు, ఈ బ్రహ్మాండములకన్నిటికీ సార్వభౌముడు శంకరుడే. కాబట్టి ఆయన పాదాలు పట్టుకుని వెళ్ళి ప్రార్థన చేయండి అన్నారు. అందరూ వెళ్ళి కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి, శంకర నువ్వు ఆ త్రిపురములను సంహరించాలి. ఆయన అన్నాడు, దేనికి చంపడం అన్నాడు. అంటే అదేమిటి అలా అంటావు, దేవతల్ని బాధ పెడుతున్నారు. మిమ్మల్ని బాధ పెడుతున్న మాట యథార్థం, కానీ వాళ్ళు పరమ ధర్మంతో ఉన్నారు. వాళ్ళ స్వీయ ధర్మం వరకు అభిషేకం చేస్తారు, త్రికాల సంధ్యావందనం చేస్తారు, హోమం చేస్తారు, పూజ చేస్తారు. ఆ ధర్మము దెబ్బతింటే అప్పుడు నేను చంపాలి. వాళ్ళు ధర్మంతో ఉండగా ఎలా చంపుతాను? మరి ఎలా దెబ్బతింటుంది? శ్రీ మహావిష్ణువుని అడగండి. విష్ణువుని అడిగారు. అప్పుడు ఆయన ఒక కొత్త పురుషుణ్ణొకణ్ణి సృష్టించి వాళ్ళు అధర్మం వైపుకు అడుగు వేసేటట్టుగా చూశారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, చంపడమే ప్రయోజనంగా విష్ణువు కాని శివుడు కాని చంపరు. ఎందుకు చంపవలసి వచ్చిందో తెలుసా అండి? ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసేసి పాడు చేసేస్తున్నారు. పూజకి పూజ చేస్తాడు, పూజ వలన వచ్చిన శక్తిని లోకోపకారమునకు వాడుతున్నారనుకోండి, వాళ్ళ జోలికి రారు.
ఆ వచ్చినటువంటి శక్తిని స్వార్థమునకు వాడుకుని ప్రపంచాన్ని పాడు చేయడానికి వాడితే ఈశ్వరుడు తీసేయాలి, తప్పదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, త్రిపురాసుర సంహారము చెయ్యాలి అంటే ఆ ధర్మభంగం చెయ్యాలి, అసలు ముందు రాకుండా చెయ్యాలి, ఎందుకంటే పాడు చేస్తున్నాడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన అధర్మ ప్రచారం అంటే వైదిక కర్మానుష్ఠానము నుంచి వాళ్ళకి వైముఖ్యము కలిగేటట్టుగా ఒక ప్రచారాన్ని చేయడానికి ఒకడిని సృష్టించాడు. వాడి ప్రచారానికి వాళ్ళు లొంగిపోయి సనాతన ధర్మము నుండి జారిపోయారు. జారిపోతే ఇప్పుడు వాళ్ళని చంపడానికి అవకాశం వచ్చింది. దేవతా సార్వభౌముడైనటువంటి శంకరుణ్ణి ప్రార్థన చేశారు. అందుకేగా ఆయన ఎక్కడ పిలిచినా దేవతా సార్వభౌమ అంటారు. శ్రీశైలే స్వర్ణ శృంగే మణిగణ రచితే కల్పవృక్షాలిశీతే స్ఫీతే సంవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణ నయన సాంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీష ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పేరు ఆయనకి. కాబట్టి మీరు వచ్చి మాకు ఉపకారం చెయ్యాలి, చంపాలన్నారు. సరే, విశ్వకర్మని పిలిచారు. ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి రథంగా చేశారు. సూర్యచంద్రులిద్దరినీ దానికి చక్రాలు చేశారు. సూర్యుడికి సంబంధించిన ఆదిత్యుల్ని ద్వాదశాదిత్యుల్ని ఒక చక్రానికి ఆరెలుగా చేశారు. చంద్ర కళలని ఒక చక్రానికి ఆరెలుగా చేశారు. వేదాల్ని గుర్రాలుగా చేశారు. సరస్వతీదేవిని ఆ చేతిలో ప్రణవాన్ని కొరడాగా చేశారు. ఆ కొరడా మేరు పర్వతాన్ని ధనస్సుగా చేశారు. ఆదిశేషుణ్ణి వింటినారీగా చేశారు. ఆ టంకారం సరస్వతీదేవిగా చేశారు. బాణం శ్రీమన్నారాయణుడయ్యాడు. అయి మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసి పట్టుకున్నాడు. దేవతా సార్వభౌముడైన వాడు తప్ప వీటిని భరించగలిగిన వాడెవరు? అప్పుడు పరమశివుడు బయలుదేరి వచ్చి ఈ రథాన్ని అధిరోహించాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ రథాల్ని నడుపుతున్నారు. నడుపుతుంటే శివుడే ఆ రథం ఎక్కేటప్పటికీ ఆ రథం ముందుకు నడవడం మానేసి, వేదాలు కదండి గుర్రాలుగా ఉన్నాయి, వాటి కాళ్లు చతికిల పడిపోయి ముందు కాళ్లు అవి వంగిపోయి రథం నడవలేదు. అంటే వేదం కూడా శివుడి గురించి చెప్పగలమని అనలేదు. వేదమునకు కూడా ఆయన అందడు. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువే ఆ వృషభ రూపాన్ని దాల్చి రథాన్ని లాగారు. అందుకే బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సకితా మృదంగ వహతా చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాం తద్దేహ భాగోహరి పూజ్యాత్ పూజ్యతరస్యే మహిమచేత్కోవా తదన్యోధిక. అనేక రూపాలతో శ్రీ మహావిష్ణువు శివుణ్ణి సేవించినటువంటి కారణం చేత శరీరార్థ భాగం ఇచ్చి హరిహరమూర్తి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన రథాన్ని లాగారు. వాళ్ళిద్దరు అలా ఒకరికొకరు ఎప్పుడూ సాయపడుతూనే ఉంటారు లోకరక్షణలో. ఇప్పుడు ఆయన ఆ బాణాన్ని గురి చూసి 1000 దివ్య సంవత్సరముల తర్వాత పుష్కలావర్తక మేఘములు కురుస్తుండగా సరళరేఖలోకి వచ్చి పుష్యమీ నక్షత్రంలో చంద్రుడుండగా అభిజిన్ ముహూర్తంలో బ్రహ్మగారు బ్రహ్మాండమనేటటువంటి రథాన్ని వేదములు గుర్రములుగా ఉండగా చేతిలో ప్రణవాన్ని కొరడాగా పట్టుకుని సరస్వతీదేవి వింటినారి యొక్క ధ్వని కాగా, మేరు పర్వతం ధనస్సు కాగా, ఆదిశేషుడు వింటినారి కాగా, శ్రీమన్నారాయణుడు బాణం కాగా, దేవతా సార్వభౌముడైన శంకరుడు మూడవ కన్ను తెరిచి కాల్చవతల బారేస్తున్నాడు. పురాణాన్ని కాలుస్తుంటే లింగపురాణంలో అన్నారు, శ్రీమన్నారాయణుడు మొదలైన వాళ్ళు ప్రార్థన చేశారు. సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్ని వాయురేవ చ శరే వ్యవస్థిత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యత దేవేశా వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశా శరణ్మోక్తు విహార్హసి. ఈశ్వరా, మీ చేత్తో ముట్టుకోవాలని, వింటినారికి తగల్చాలని, మీ శక్తి మాలో పెట్టి వదలాలని మేమెప్పటినుంచో ఎదురు చూస్తున్నాం. మీరు మీ మూడవ కంటి మంటతో కాల్చేస్తే ఎలా, మమ్మల్ని ప్రయోగించండి అని అడిగారు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణాత్మకమైనటువంటి ఆ బాణాన్ని తీసి వింటినారికి పెట్టి సంధించారు. ఆ బాణం వెళ్లి మూడు పురములను ఒక్క క్షణంలో కాల్చాడు వారిసి. మూడు పురములలో ఉన్న వాళ్ళు త్రిపురాసురులు అంధరు నశించిపోయారు. లోకాలన్నీ ఉపశాంతి పొందాయి. కాబట్టి ఆయనకి త్రిపురాసురుడు, త్రిపురములను సంహరించిన వాడు అని ఒక బిరుదునామం. పురారి, పురములకు శత్రువు. అయితే
త్రిపురాసురుడైతే పురారి ఎందుకయ్యాడు? ఎప్పుడు అదే పని, ఆయనకి ఇంక శత్రుత్వం పెట్టు కూర్చున్నాడా? ఎక్కడైనా ఆయన శత్రుత్వం పెట్టు కూర్చున్నట్టుందా? అసలు దీని ఆధ్యాత్మిక సమన్వయాన్ని మీరు బాగా అర్థం చేసుకుంటే నిత్య జీవితానుష్ఠానంలో బాగా మీరు పట్టుకోగలుగుతారు. కానీ ఆ స్థాయిని పొందడం మాత్రం పురారి యొక్క అనుగ్రహమే. ఆయన అనుగ్రహం చేతనే ఆ స్థాయిని చేరవలసి ఉంటుంది. పురములు ఎక్కడో ఉంటాయని మీరు అనుకోకండి, ఆ పురములు ఇక్కడే ఉంటాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని ఈ మూడు పురములు కలిసే ఉంటాయి. బంగారు పురము, వెండి పురము, ఇనుప పురము, ఇవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి శరీరాలు, ఎన్ని శరీరాలు పుచ్చుకుని జీవుడు తిరుగుతున్నాడో, ఏ లోకంలో పుట్టావో, ఎక్కడ పుట్టావో, ఎక్కడ తిరిగావో, ఎక్కడికి వెళ్ళావో, ఎక్కడికి వచ్చావో, ఇప్పుడు ఇక్కడున్నావు, వచ్చేసారి శరీరం పుచ్చుకుని ఏ లోకంలో ఉంటావో, ఎక్కడ తిరుగుతావో ఎవడికి తెలుసు. కాబట్టి తిరుగుతూనే ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. స్థూల శరీరము అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా అండి? ఇగో ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు, ముఖము, లోపల ఉన్న మాంసము, రక్తము, ప్రేగులు, ఎముకలు, వీటినన్నింటినీ కలిపి స్థూల శరీరం అంటారు. సూక్ష్మ శరీరము అంటే ఇది కాదు. సూక్ష్మ శరీరము పంచ జ్ఞానేంద్రియముల యొక్క శక్తులను, మనోబుద్ధి చిత్త అహంకారములు నాలుగింటినీ కలిపి సూక్ష్మ శరీరం అంటారు. స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపడుతుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది. మీరు అందుకే ఎప్పుడైనా చూడండి, ఆయన అలా చూస్తూ ఉంటాడు, అలా చూస్తూ అలా ఉండిపోతాడు. ఏంటండి అలా చూస్తూ ఉండిపోయారు అన్నారు అనుకోండి మీరు, ఆ ఇంజనీరింగ్ కాలేజీ డ్రెస్సు, ఆ పిల్ల, అది చూస్తే మా అమ్మాయి ఇంజనీరింగ్ చదువుకున్న రోజులు, అది బ్యాగ్ పట్టుకుని హడావిడిగా పరిగెత్తడం, అది టైం అయిపోతుంది అంటుంటే నేను ఎందుకే ఎప్పుడు టైం అయిపోయాక ఎడతామని దెబ్బలాడ్డాను నాన్నగారండి, వెళ్లే ముందు దెబ్బలాడకండి నాన్నగారండి, పరీక్షకు వెళ్తున్నాను, విష్ ఆల్ ది బెస్ట్ అనండి, కానీ దెబ్బలాడకండి నాన్నగారండి అది అని నన్ను గదమాయించడం, నేను సరేలే శుభం భూయాత్ అండం, అది గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ కిందకి వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి హాల్ టికెట్ మర్చిపోయాను, బీరువాలో ఉంది వెనక్కి రానని, మళ్ళీ అదో నియమం, అప్పుడు నేను హాల్ టికెట్ పరిగెత్తుకెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చి ఎందుకైనా మంచిది అని చెప్పి నాకు భయం వేసి బస్సు వెళ్ళిపోతుందేమో, పరీక్ష అంటోందని నా స్కూటర్ ఎక్కించుకు తీసుకెళ్లి బస్సు ఎక్కించడం, ఇవన్నీ జ్ఞాపకం రావడంలో ఆ ఇంజనీరింగ్ కాలేజీ డ్రెస్ వేసుకున్న పిల్లని చూసి అలా ఉండిపోయాను. నేను ఆ అమ్మాయిని చూస్తున్నానా? ఆ అమ్మాయిని చూడడంలో నా కూతురు జ్ఞాపకానికి వచ్చి, కూతురు కదలికలు, మా ఇల్లు, హాల్ టికెట్, కిందకెళ్ళడం, నేను పైనుంచి మాట్లాడడం, ఇవన్నీ నాకు ఇక్కడ కనపడుతున్నాయి. అంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి విడిపోయింది. ఈ కన్ను అక్కడ చూస్తున్న ఈ లోపలి కన్ను ఇంకోటి చూస్తోంది, ఈ మనసు ఇంకో దాన్ని పట్టుకుంటోంది. అంత నా శరీరం అక్కడున్నానన్న భ్రాంతిలో ఉన్నాను. ఇక్కడ ఎవరు అండి మిమ్మల్నే అన్నాక ఏం చెప్పండి అన్నప్పుడు బయటకు వచ్చానంటే విడిందా లేదా? సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి విడుతుంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఇందులో మీరు జ్ఞానేంద్రియ శక్తులు పట్టేసుకుంటారు కంటితో. నాతో కొంతమంది అంటూ ఉంటారు, రాత్రల్లా మీ ఉపన్యాసమే చెవుల్లో వినపడిందండి అని. ఎలా వినపడుతుంది? నీ లేనుగా పక్కన. అంటే మనస్సు అంత పట్టేసుకుంటే చెవి ఏం చేస్తుందంటే ఇంకా అదే వాక్య నిర్మాణాన్ని, అదే తీరుని తీసుకొచ్చి వినపడేటట్టు చేస్తూ ఉంటుంది. కాబట్టి అది సూక్ష్మ శరీరం యొక్క లక్షణం. ఇవి మీరు పట్టుకోగలరు. కానీ మనోబుద్ధి చిత్త అహంకారములు నాలుగింటి గురించి నేను ఒక్క మాట చెప్తే మీరు బాగా పట్టుకుంటారని నా తాపత్రయం. మీకు తెలియదని కాదో వీరంతే. మనస్సుకుండే లక్షణం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ కూడా ఏం చేస్తావు, ఎలా చేస్తావు, సంకల్పము ప్రత్యామ్నాయములు ఆవిష్కరిస్తూ ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనస్సు పరిస్థితి ఎలా ఉంటుందంటే, నేను ఇలా మంగళం చెప్పాననుకోండి, ఇలా దిగేద్దామా, ఇలా దిగుదామా, వెనక్కి దిగుదామా అంటుంది. ఇలా దిగి వెళ్ళిపోవడం తేలిక కదా, రెండు అడుగులు ఇలా కిందకి దిగి ఇలా వెళ్ళిపో కాదు. అలా దిగితే నీతో చెప్పించిన పార్వతీ పరమేశ్వరులకు ఒకసారి నమస్కారం చేయొచ్చు. పృష్ఠభాగం పెట్టి కూర్చున్నావు ఇప్పటిదాకా, ఒకసారి క్షమార్పణ చెప్పి తప్పలేదు స్వామి అని నమస్కారం చేసి దిగి అలా వెళ్ళు. ఇలా దిగి వెళ్ళిపడితే కొంచెం నువ్వు అది వాళ్ళకి క్షమార్పణ చెప్పడం కుదరదు కదా, అటు తిరుగు. ఒక సంకల్పం చెప్తుంది బుద్ధి, ఇటు దిగిపోవడమా అటు దిగిపోవడమా నిర్ణయం చేస్తుంది. అటు దిగి తిరుగు అంటుంది, అంటే నేనేం చేస్తాను ఇలా అంటాను. ఆ దిగాక
ఓ నమస్కారం చెయ్యి అంట. అప్పుడు ఇలా అంటాను, ఇప్పుడు ఎలా పద అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు ఓసారి ఆయన్ని పలకరించడం బాగుండదు, పాపం మన ఎందుకు చాలా ప్రీతి ఉన్నవారు, ఏమండి అని ఎవరితో పేరు పిలుస్తాను. అంటే బుద్ధి నిశ్చయాత్మకం, ఆ పిలు అంది పిలుస్తాను చాలు, ఇంకంతకన్నా పెద్ద ఉదాహరణ అక్కర్లా. మనసు ప్రతిపాదన ప్రత్యామ్నాయములు చెప్తుంది, బుద్ధి ఆ ప్రతిపాదన అంగీకరించాలా ఏ ప్రత్యామ్నాయం స్వీకరించాలి నిర్ణయం చేస్తుంది. చిత్తము బుద్ధి నిర్ణయించిన దాన్ని చేసుకుంటూ వెడుతుంటుంది. తాళం తీ అందనుకోండి బుద్ధి, తాళం ఏం తీద్దామా దాన్ని ఏమందామా, ఏంటంటే ఇప్పుడు ఆ చీకట్లో సరిగ్గా కనపడదు ఏడాది ఎందుకు వచ్చింది మనకి, గంట సేపు తిప్పడం అక్కడి నుంచి ఇబ్బంది ఎందుకు దానికి ఇస్తే తీస్తుంది, అందుకే కదా భార్య చిన్నది చేసుకోమన్నారు మంచిది మంచి నియమం పెట్టారు అనుకుని తాళం దీవాయ్ అని తాళం చెల్లి ఇచ్చేయడమా నేను తీయడమా, రోజు ఈ దిక్కుమాల బుద్ధి ఎందుకు, మనం దిగలమేమో చూద్దాం పోనో ప్రయత్నం చేద్దాం అదేగా ఏమంటుంది అది ఇటు నిర్ణయానికి వచ్చాననుకోండి. చిత్తం ఏం చేస్తుందంటే ఇప్పుడు తాళం చెవులు పుచ్చుకోవడం, తాళం కప్ప నడంచేత్తో పుచ్చుకోవడం, ఆ కన్నం ఎక్కడుందో చూడడం, చేవందులో పెట్టడం, తిప్పడం, ఇవన్నీ చిత్తం చేస్తుంది. ఇప్పుడు తాళం రావట్లేదు అనుకోండి, నీ మొహం ఇచ్చా నీకు సరిగ్గా కనపడలేదు, అది అడి తిరిగిందో ఇడి తిరిగిందో తాళం చెవి పెట్టడం నీకు కుదరట్లేదు కానీ మీ ఆవిడికి ఇచ్చే దానికి ఇచ్చే. ఇప్పుడు మళ్ళీ మనస్సు ఒక సంకల్పాన్ని కొన్ని ప్రత్యామ్నాయాల్ని, అప్పుడు నువ్వు తీవాయ్ తాళం కనపడటం లేదు అని బుద్ధి నిర్ణయించింది, చిత్తం ఏం చేసింది ఈ తాళం ఇందులోంచి తీసి మా ఆవిడికి ఇస్తుంది. చిత్తము అనుక చేస్తూ ఉంటుంది. అహంకారం పని ఏమిటో తెలుసా అండి, అంతా అయిపోయిన తర్వాత చూసా తాళం బాగానే తీశానోయ్ నేనే నేను 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 అహం దాంట్లో ఉన్నదే కారం, ఎప్పుడు నేను చేశాను నేను చేశాను నేను చేశాను. అందుకే అది ఏం చేస్తుందో తెలుసా అండి, చేయలేకపోయినప్పుడు మనం అంటుంది, చేసినప్పుడు నేనంటు. ఏమంటే కొంచెం ఈ ఉపకారం చేసి పెడతారు ఏంటండి, మీకు ఆయన ఎవరో తెలుసు కదా ఓ మాట చెప్తారా అండి అన్నారు అనుకోండి, నాకు ఆయన తెలియదండి నా మాట ఏమో ఆయన వినరే అని చెప్పాలంటే మొహమాటం, ఆయన మనకి తెలియదండి అంటాడు, మనకి తెలియదండి అంటే నీకు తెలుసా అని అడిగారు, నీకు తెలుసో తెలియదో చెప్పు చాలు. అహంకారం అక్కడ అవమానమును ఒక్కడు సర్దుకోడు, 10 మందితో కలిసి పనిచేసుకుందామని మనకి తెలియదండి అంటాడు, మనకి తెలియదు ఏంటి. అహంకారం ఎలా ఉంటుందో తెలుసా అండి, అది ఒంటిని ఎంత పడుతుందంటే భార్య కాఫీ తీసుకొచ్చి అక్కడ పెట్టి పేపర్ తర్వాత చదువుతురు కానీ చల్లారిపోతుంది కాఫీ తాగేయండి అంటుంది, వీడు ఇలా చదివి ఇంకొక 3 రన్స్ దగ్గర ఎలా పాడి చేశారో చూడంటాడు అంతే ఆ కాఫీ ఒలిగిపోతుంది. ఇప్పుడు ఆవిడ లోపల నుంచి వంపేశారా అంటుందేమో అని, ఎవా కాఫీ ఒలికిపోయింది అక్కడ, కాఫీ ఒలికిపోయిందని వంపించావా, ఎవా కాఫీ వంపించాను అందో అలా అంటే తర్వాత పరిణామములకు సిద్ధం కాలేడు. అందుకని కాఫీ ఒలికిపోయింది అంటాడు, కాఫీ ఒలికిపోవడం ఏంటి, కాలు జారిపోయిందండి అంటాడు, కాలు జారిపోయిందా, మరి నడిచినప్పుడు నేను నడిచానన్నా, నేను చూసుకోలేదండి, నేను చూసుకోకుండా అరటిపండు తొక్క మీద కాలు వేయడం వల్ల ఈ కాలు జారింది అని చెప్తాడని మీరు అనుకున్నారా, కాలు జారిపోయింది అంటాడు, కాలు జారిపోవడం ఏంటి అంటే జీవుడి మీదకి రాకుండా చూసుకుంటుంటాడు, తనకి తాను కూడా ద్రోహం చేసుకునేంత స్థితిలోకి అంటుకుపోతుంది అహంకారం. అందుకే ఈ వ్యగ్రత ఈ ఆవిష్కరణ ప్రతి మాటలో మీకు కనపడుతూ ఉంటుంది, అది అహంకారం. ఇంతకన్నా ఇప్పుడు నేను దానికి పెద్ద వివరణ అక్కర్లేదు, అక్కడ వరకు పట్టుకోండి చాలు. కాబట్టి మనోబుద్ధి చిత్త అహంకారములు జ్ఞానేంద్రియ శక్తుల్ని పట్టుకుని విడుతుంది సూక్ష్మ శరీరం. ఇది ఒకటి స్థూల శరీరం, ఈ పైది కారణ శరీరం అని ఒకటి ఉంటుంది. అది మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఇప్పటి వరకు మీరు ఏమని వినవలసి ఉంటుందంటే జీవుడు అని వినండి చాలు. జీవుడు అన్నవాడు ఏం చేస్తాడంటే ఈ రెండిటిని తొడుక్కుంటాడు, అందుకే మహాభినిష్క్రమణము అని ఓ మాట అంటారు, అప్పుడే 2 కన్నాలు వస్తాయి, మిగిలినప్పుడు 9 రంధ్రాలే చెప్తారు. వాంగ్మయంలో ఎప్పుడైనా ఈ దీనికి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి అని అడిగారు అనుకోండి, 9 రంధ్రాలు ఉన్నాయంటారు, 2 ముక్కు కన్నాలు, 2 కళ్ళు కన్నాలు, 4, 2 చెవులు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఇది కాకుండా 2 రంధ్రాలు ఉంటాయి. ఒకటి జనన సమయంలో మూసేస్తాడు ఈశ్వరుడు, బొడ్డు నాభి. 11వది నువ్వు వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకుని వెళ్ళిపోనిస్తాడు బ్రహ్మరంధ్రం. ఇది తెరుచుకుని ఎలా వెళ్లాలో వచ్చిందనుకోండి, అది ఈశ్వరానుగ్రహం ఉంటేనే వస్తుంది, అది ఈశ్వరానుగ్రహం ఉంటే అట్నుంచి ఎడతాడు, అప్పుడు తెరుచుకుంటుంది.
అందుకే బ్రహ్మరంధ్రం చిక్లిందని అంటారు. అది చిట్లకుండా వెళ్ళాడంటే పనికి మాలిన జీవితం గడిపాడు, మళ్ళీ వస్తాడని గుర్తు. అందులో చిట్లిపోయే వరకు శ్మశానంలో ఎదురు చూస్తారు, టాప్ అని చప్పుడు చేస్తుంది. ఆ స్నానం చేసి వెళ్ళిపోండి అంటారు. వెళ్ళిపోయేటప్పుడు ఈ విడుదల బాగా తెలుస్తుంది. స్థూల శరీరంలోంచి సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే, ముందు కంటిలో శక్తిని లాగేస్తుంది, చెవిలో వినికిడి శక్తిని లాగేస్తుంది, ముక్కులో వాసన చూసే శక్తిని లాగేస్తుంది, లాగేసి మనసులోకి తీసుకుంటుంది. మనసు ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది, వాడు నోట్లో నీళ్లు పోస్తున్నాడు రోయ్, వీడు అవుస్తున్నాడు రోయ్, అన్నీ తెలుస్తాయి. కానీ ఇవి ప్రతిస్పందించవు, నోరు మాట్లాడదు, కన్ను ఇలా ఇలా తిరగదిహ నిలబడిపోతుంది. అంటే సూక్ష్మ శరీరంలోకి వెళ్ళింది. సూక్ష్మ శరీరం కారణ శరీరంలోకి వెళుతుంది. అంటే జీవుణ్ణి, జీవుడు వీటిని పట్టుకుంటాడు. పట్టుకుని ఇప్పుడు వెళ్ళవలసిన మార్గం తలుపు తీయాలి. నీ పాపపుణ్యములను బట్టి ఆ తలుపు తీయడం ఉంటుంది. పరమేశ్వర భక్తుడైతే, అంత గొప్ప భక్తుడైతే, ఈ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని కూడా దాటిపోయి మహాభినిష్క్రమణం అంటారు. ఈ తలుపు తెరుచుకుని పైకి వెళ్ళిపోతాడు. ఈ తలుపు తెరుచుకుని పైకి వెళ్ళి, అది మీరు తెరిచే ప్రయత్నం చేయకూడదు, అది యోగ మార్గంలో తెరుచుకుని. అంతేగాని ఏదో పెట్టి పదలు కూడా నాకు మోక్షం వచ్చేసిందనే పిచ్చి పనులు చేయకూడదు. చూసుకోండి, కొన్ని కొన్ని చెప్పేటప్పుడు భయం వేస్తుంది, ఎవరికి ఎలా అర్థం అవుతూ ఉంటుందో అని. కాబట్టి అది ఊర్ధముఖ చలనము చేసి మహాభినిష్క్రమణం చేస్తాడు. చేస్తే వాడు మోక్షానికి వెళ్ళిపోయాడు అని గుర్తు. కాబట్టి ఆ విడే ప్రక్రియ మృత్యువునందు బాగా తెలుస్తుంది. ప్రవేశం గురించి నేను ఇప్పుడేం మాట్లాడాను, అసలు ఆ జీవుడి ప్రవేశం అనేటటువంటిది నేను మీకు చెప్తే, నేను యథార్థం చెప్తున్నాను, మీకు ఇవాళ రాత్రి నిద్ర పట్టదు కూడా. నేను యథార్థం చెప్తున్నాను, అసలు జీవుడు ప్రవేశించడం ఎలా ఉంటుంది నేను చెప్తే, నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ సభలో ఎవ్వరికి రాత్రి నిద్ర పట్టదు. ఇంత కష్టపడి ఇందులోకి వస్తామా, అయ్య బాబోయ్ ఎంత దుర్వినియోగం చేస్తున్నామని భయపడిపోతారు. అలా ఉంటుంది, రావడం అంత కష్టం, వెళ్ళడం అంత కష్టం. ఈ రెండు సాధన చేతనే దక్కించుకోవాలి. అందుకే భక్తితో ఉండు, భక్తితో ఉండు, విర్రవీగి తిరక్కు, పాడైపోతావు, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటుంటారు. కాబట్టి ఈ స్థూల సూక్ష్మ కారణ ఈ శరీరములను పట్టుకుని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడు అవస్థలు వస్తాయి. జాగ్రత్త అంటే ఇదంతా పనిచేయడం మొదలు పెడుతుంది. జాగ్రత్త, స్వప్న, స్థూల శరీరం ఉండదు ఇహ, ఇదంతా అలబడి ఉంటుంది. దీన్ని ముట్టుకోండి తెలియదు, దీని మీద లడ్డు పెట్టండి తెలియదు, కళ్ళు ఎదురుగుండా కొడుకు వచ్చి నిలబడినవ్వండి తెలియదు, నిద్రపోతున్నాయన్నీ. స్థూల శరీరం పనిచేయదు, సూక్ష్మ శరీరం పనిచేస్తుంటుంది ఇంకా. కాబట్టి మనసు ఈ కంటితో కాకుండా వేరొక కంటితో చూస్తుంటుంది. కాశీ వెళ్ళినట్టు కలొస్తుంది, కాశీ చూశానంటాడు. లేకపోతే ఎవడో కొరడా పెట్టినట్టు కలొచ్చి భయం వేసి అమ్మో కొట్టేస్తున్నాడే అంటూ లేస్తాడు. మీ మొహం ఇచ్చా మీకు అలాగే అందుకే అంటాను, మీ భూతి పెట్టుకుని ఆంజనేయస్వామి దర్శనం పడుకోమని అని ఇంకా వాడి కోడు తేరగా దొరుకుతాడు. పొద్దున్నే వాడి ఇంటికి వచ్చేసి ఇక వాడి తలుపు కొట్టేసి, ఏమంటే కలొచ్చింది ఇలా రావచ్చా అని ప్రశ్న. నీ జీవితం మార్చుకో, అలాంటి కళలు రావు. కాబట్టి సూక్ష్మ శరీరం అక్కడ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. సుషుప్తి అంది ఏమైపోతుందంటే జీవుడు సుఖాన్ని అనుభవిస్తాడు కానీ ప్రజ్ఞ ఉండదు. కారణ శరీరంలో జీవుడు ఉంటాడు. లేకపోతే చచ్చిపోయిన వాడికి నిద్రపోయిన వాడికి తేడా ఏమన్నా చెప్పండి. చచ్చిపోయిన వాడికి కదలడు, వీడు కదలడు. వీడి ముందు మీరు వెళ్ళి నిలబడితే తెలియదు, వాడికి తెలియదు. కాబట్టి తీసుకొచ్చాయండి చాప తాళ్ళు అంటున్నారా, లేస్తాడండి రేపు పొద్దున్న అంటున్నారు. పైగా తలుపు వేసి ఉంచండి పాపం పడుకున్నాడండి అంటున్నారు. కారణ శరీరం సుఖాన్ని అనుభవిస్తాడు, స్థూల సూక్ష్మ శరీరములు కూడా జీవుల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు జీవుడు ఒక్కడే విశ్రాంతిలో ఉంటాడు. కానీ అది ఏ సుఖమో మీకు తెలియదు. ఏమయ్యా రాత్రి బాగా పడుకున్నావా, బా భలే నిద్ర పట్టిందండి అంటే. ఏమిటి భలే అంటే, గాఢ నిద్రలో ఏమిటో ఆ సుఖం అన్నాను అనుకోండి. సుఖం ఏమిటని అడుగుతారు, ఏంటండి ఎంత హాయిగా ఉందో నిద్రపోయినప్పుడు అంటాడు. ఏమిటా హాయి చెప్పలేడు. కారణం ఏమిటో తెలుసు అండి, అజ్ఞానావస్థ. కారణ శరీరమునందు జీవుడు ఒక్కడే ఉంటాడు. అందుకే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దేనికి ఫలితాలంటే, జాగ్రత్త స్థూల శరీరానికి. అలా అది ఆ అన్వయం ఉంచండి. అది మళ్ళీ స్వప్నము ఎక్కడ పెద్ద అయోమయం వస్తుందంటే, స్వప్నావస్థ నిద్రావస్థ, స్వప్నావస్థ సృష్టి అవస్థ. సృష్టి, స్థితి, లయ మూడు ఉంటాయి కదండి.
సృష్టి జాగృతిలో వస్తుంది. అంటే అన్ని కదులుతాయి కాబట్టి సృష్టి, అన్ని కదులుతాయి కాబట్టి స్థితి తెలుసుకుంటూ ఉంటాడు. ఇది ఉంది, అది లేదు, దీన్ని ఇలా పెట్టుకుందాం, దీన్ని ఇలా పెట్టుకుందాం, స్థితిలో ఉంటాడు. లేనిది కల్పిస్తే కదా కొత్తగా ఏదైనా తీసుకొస్తే సృష్టి. సృష్టి ఎప్పుడు చేస్తాడో తెలుసా అండి? స్వప్నంలో చేస్తాడు. కాశీ అక్కడ లేదు, కాశీని తెస్తాడు. శివలింగం అక్కడ లేదు, శివలింగం తెస్తాడు. కొరడాకు పెట్టి కొడుతున్న వాడు లేడు, తీసుకొస్తాడు. వాడికి ఆకలి లేదు, ఆకలి అవుతున్నట్టు ఉంటాడు. మేడ నుంచి పడిపోయాననుకుంటాడు, మనసం నుంచి కింద పడిపోతాడు. తాను మరుగుదొడ్లోకి వెళ్ళి మూత్ర విసర్జన చేస్తున్నాననుకుంటాడు, మనసం మీద పోసేస్తాడు. నేను యథార్థం చెప్తున్నాను మీకు, ఎందుకు పోసేస్తారో తెలుసా అండి? తాను మరుగుదొడ్లో ఉన్నాననుకుంటాడు. అంటే సృష్టి అలాంటి స్థితి ఏర్పడుతుంది, మూత్ర విసర్జన చేస్తాడు. కాశీ వెళ్ళాననుకుంటాడు, పొంగిపోతుంటాడు. కొరడా పెట్టి కొట్టాడనుకుంటాడు, భయపడిపోతాడు. అందుకే పీడకలు వచ్చిందండి నాకు, రాత్రి ఏమిటోనండి బాబు అలా వచ్చింది అని దాని పీడ, దాని భయం జాగృతిలో కూడా వదలదు. అందుకని స్వప్నము సృష్టి లయ ఏమీ తెలియకుండా సుఖ నిద్ర కారణ శరీరం, గాఢ నిద్ర సుషుప్తి. అందుకని జాగృతి స్వప్న సుషుప్తి స్థూల సూక్ష్మ కారణ ఇన్ని రకాలుగా సృష్టి స్థితి లయ మూడుగా తిరగడమే తప్ప అసలు ఈ మూడుని దాటి నాలుగుకి వెళ్ళగలిగిన వాడు ఉండడు. అందుకే ఉపనిషత్ ఏమందంటే, పురత్రయే క్రీడతి యస్య జీవాః తతస్తు జాతం సకలం విచిత్రం అంది. వీడి మూడులో తిరగడం వల్ల ప్రపంచం వచ్చింది. ఈ మూడు దాటి నాలుగుకి వెడితే ప్రపంచం లేదు, నిష్ప్రపంచం. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అంటారు శంకర భగవత్పాదులు. ఎన్నేళ్లు బతికాడన్నది కాదు, లేచి తిరిగాడు, పడుకున్నాడు, గాఢ నిద్రపోయాడు, అంతే విభాగం. ఈ మూడుగా తిరుగుతున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి వెళ్ళగలిగితే దివ్య కారణ శరీరం ఉంటుంది, అది భగవానుడు. ఈ మూడిటి అజ్ఞానంతో కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి అనేక కోట్ల జన్మలెత్తి తిరుగుతున్న జీవుడి యొక్క స్థితిని జ్ఞానము చేత పరిపక్వం చేసి ఈ మూడు కాదురా, ఈ మూడు దాటితే పరమేశ్వరుడే ఒక్క బాణంతో కొడతాడు. ఆయన ఒక్క బాణం ఆయనిచ్చే జ్ఞానం. ఆయన జ్ఞానం ఇచ్చేశాడా, ఇక ఆ జ్ఞానికి అంతటా ఈశ్వరుడే. ఇది నిద్రపోతోందంటాడు, ఇది లేచిందంటాడు, ఇది తిరుగుతోందంటాడు, దీనికి కలొచ్చిందంటాడు. తప్ప దీని నిద్రకి, దీని కలకి, దీని తిరగడానికి ఆయన సాక్షి. తప్ప ఆయనకి దీనితో సంగము లేదు. అది త్రిపురాసుర సంహారము. ఆ స్థితి పొందాలి అంటే కనీసం ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఓ ఇలా ఉంటుందన్నమాట, అసలు వ్యవస్థ అన్నమాట తెలుసుకోవాలి. అసలు ఆ వేదాంత వ్యవస్థ ఎప్పుడో అప్పుడు అసలు మీకు అవగతం కాలేదనుకోండి, అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆ తిరగడమే సంతోషంగా ఇదే సత్యం అనుకుని తిరుగుతూ ఉంటాడు. అందుకని ఈ మూడు అవస్థలు దాటి నాలుగో అవస్థకి వెళ్ళగలిగితే, ఆ నాలుగో అవస్థ మీరు వెళ్ళగలిగినది కాదు, అది కేవలం ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే మూడు మీద ఉన్నవన్నీ దాటేస్తారు. ఇంకా జాగ్రత్త స్వప్న సుషుప్తి ఉండవు, స్థూల సూక్ష్మ కారణ ఉండవు, సృష్టి స్థితి లయ ఉండవు, భూత భవిష్యత్ వర్తమాన ఉండవు. త్రిపురముల మీద మూడు మీద తిరిగితే త్రిపుర సుందరి మాయ తిప్పుతోంది, దాటాడు త్రిపురాంతకుడు ఈశ్వరుడయ్యాడు. అహం బ్రహ్మాస్మి ఆ స్థితిలో పరమేశ్వరుడై జ్ఞాని అయి సాక్షిగా నిలబడిపోతాడు. ఆ నిలబడగలిగినటువంటి స్థితి కోట్ల 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 మందిలో ఏ ఒక్కడో పొందుతాడు. అలా పొందాలన్న ఆర్తి మొదలైతే, శ్రవణము మొదలు పెడితే, భక్తితో ప్రారంభం చేస్తే ఆ కోట్ల 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 మందిలో ఆ ఒక్కడు ఈ సభలోనే ఉండి ఉండవచ్చు. కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహం కోసం భక్తితో కర్మాచరణం చేస్తే ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మూడిటిని దాటిస్తాడు. దాటించి బ్రహ్మరంధ్ర భేదనం చేయించి ఈశ్వర సాక్షాత్కారంతో ఈశ్వరుడిలో కలిసి ఈశ్వరుడిగా వెళ్ళిపోతాడు. ఇక ఆయనకి మళ్లీ జన్మ ఉండదు. ఆయన అలా ఉండగలిగిన వాడు సావు తర్వాత మోక్షం కాదు,
ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇక సాక్షిగా నిలబడిపోతాడు. ఆయన ఏ కష్టమునకు ఆయనకి కష్టం కాదు. మనం ఏం చేస్తాం, దీని మీద కురిపేసింది అనుకోండి, చాలా బాధగా ఉందండి, నాకు కురిపేసిందండి, నాకు కురిపేసిందండి అంటాం. జ్ఞాని ఏమంటాడో తెలుసా అండి, దీనికి కురిపేసిందండి, ఇది చాలా బాధపడుతోంది అంటాడు. అంటే మరి దీనికి కురిపేస్తే నీకు కురిపేయలేదా, నాకు కురిపేయంటే నా కురుపులు అవి ఏమి వెయ్యో, నేను ఆత్మ, దీనికి కురిపేసింది పాపం, ఇది బాధపడుతోంది దుష్మండి. అందుకే రమణ మహర్షికి సర్కోమా వచ్చింది, ఆయన మోచేతి మీద పుండు పుట్టింది, పుట్టి నెత్తురు అలా కారుతూనే ఉంటుంది. ఎంత నిప్పో ప్రపంచంలో ఉన్న నిప్పినంతటిని రాశీభూతం చేసో చోట పెడితే దానికే సర్కోమా అని పేరు, అంత నిప్పి. ఆయన దగ్గరికి వచ్చి ఆయన అంతేవాసులు, భగవన్ మీకు పుండు పుట్టింది అన్నారు. అంటే ఆయన అన్నారు తప్పు, పుండుకి పుండు పుట్టింది అన్నారు. పుండుకి పుండు పుట్టడం ఏంటి, మరి పుండేది ఈ పుండు పుట్టడానికి, ఇదే పుండు, అయ్యయ్యో ఇది పుండు ఏమిటి, అవును ఇది బాధ అన్నదానికి సుఖము, సుఖము బాధ, సుఖంగా ఉండి సుఖమాగిపోతేనే బాధ, సుఖం అన్నది తెలియకపోతే బాధే సుఖం కదండి. ఇప్పుడు ఈ ఫ్యాను నాకు బాగా ఎరుకలో ఉంది, అది ఆగిపోయింది, నాకు దుఃఖం. అసలు ఫ్యాన్ అంటే ఉంటో నాకు తెలియదు, నాకు ఎప్పుడు సుఖం, ఓహో ఫ్యాన్ ఒకటి ఉంటుంది, గాలి ఒకటి ఉంటుంది, నాకేం తెలియదుగా ఇలాగే ఉంటుంది, ఎప్పుడు సుఖంగానే ఉంటాను కదా. కాబట్టి సుఖము దుఃఖమే, సుఖము బాధయే, బాధ బాధయే, రెండులే ఉన్నది ఒకటే, సుఖము దుఃఖమునకే కారణము, రెండు కాదు. కాబట్టి పుండుకి పుండు పుట్టినది, నాకు పుండు పుట్టడం ఏమిటి, నేను ఆత్మని, ఆత్మకి పుళ్ళు ఉండవు, ఆత్మకు పుళ్ళు పుట్టవు, అది మూడు కాలములయందుంది. రాత్రి బాగా నిద్రపట్టిందా భగవన్ అంటే ఆయన అనేవారు, ఆ రాత్రి ఇది బాగా నిద్రపోయింది, మీరు నాకు నిద్ర ఏమిటి, ఆత్మ నిద్రపోదు, నేను తెలివిగానే ఉన్నాననేవారు. అందుకే చమత్కారం ఏమిటో తెలుసా అండి, ఎక్కడో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక సముద్రపు ఒడ్డున ఉన్న ఒక కుగ్రామంలో చేపలు పట్టుకునేటటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఎక్కడో తిరువన్నామలైలో ఉన్నటువంటి రమణ మహర్షి గురించి విని వెళ్లి ఆయన దర్శనం చేసుకోవాలని చేపలు పట్టి అమ్మగా వచ్చినటువంటి డబ్బులో ప్రతిరోజు కొన్ని డబ్బులు ఆ పడవ పక్కన ఓ సంచి పెట్టి అందులో వేసి డబ్బు దాచుకుని చాలా సంవత్సరాలు అలా శ్రమించి వాళ్ళు ఆ డబ్బుని మార్చుకుని పాస్పోర్ట్ తెచ్చుకుని వీసా తెచ్చుకుని వాళ్ళు విమానం ఎక్కి భారతదేశం వచ్చి చెన్నైలో దిగి రైలెక్కి తిరువన్నామలై చేరుకుని ఆ తిరువన్నామలైలో వెతుక్కుంటూ రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన ఇలా కూర్చుని ఉన్నారు, వాళ్ళిద్దరూ లోపలికి వస్తున్నారు. వాళ్ళు వాళ్ళకి పెద్ద ఏమి తెలుసు, సంస్కృతి సంప్రదాయాలు తెలియగా వాళ్ళు ఆయన్ని చూస్తూనే మనం కలలు కన్న భగవాన్ ఈయనే అని నమస్కారం చేశారు. ఆయన అన్నారు, పక్క వాళ్ళు చెప్పారు ఇంగ్లీష్లో, ఏమి నన్ను చూడాలని ఇంతకాలం నుంచి సముద్రంలో చేపలు పట్టి కష్టపడి డబ్బు దాచి అంత దూరం నుంచి వచ్చారుగా, నన్ను చూస్తే సంతోషంగా ఉందా అన్నారు. వాళ్ళిద్దరు తెల్లబోయారు, ఎలా తెలిసిందని. వాళ్ళు ఇప్పటివరకు ఇండియాలో దిగాక ఎవరికి చెప్పాల, అలా కష్టపడి వచ్చామని. మరి రమణ మహర్షికి ఎలా తెలిసింది, అఖండాత్మ, అందులో ఉన్న ఆత్మ ఇందులో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు అందులో ఉన్నది ఇందులో తెలియకుండా ఎలా ఉంటుంది, ఈ జేబులో 10 రూపాయలు ఈ జేబులో 10 రూపాయలు ఉన్నా నాకు తెలుస్తుందా తెలీదా, ఇందులో 10 రూపాయలున్నాయి ఇందులో 10 రూపాయలున్నాయని, సీక్రెట్ పాకెట్ లో 100 ఉన్నాయని కూడా తెలుస్తుందిగా, మీకు తెలియదు కానీ. అలా ఆత్మకు అన్ని, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు దాని ఆలోచనలు అన్ని దీనికి తెలుస్తుంటాయి కదండి. అఖండము, అనంతము, ఆకాశము, ఏకము, ఆ స్థితికి చేరిపోయిన వారికి అన్నీ తెలుస్తాయి. అందుకే వారు సమస్త జీవులలో బాధలు తెలుసుకుంటారు. ఆయన ఓ రాత్రి వేళ 10 గంటలకి అకస్మాత్తుగా మల విసర్జన చేయవలసి వచ్చింది. బాగా పెద్దవారు అయిపోయారు, నిజంగా ఆయన అలా చేయవలసి వచ్చిందో లేదో అనుగ్రహించడానికో. ఓ అంతేవాసి చేయి పట్టుకుని తీసుకెళ్లి బాగా పొదలా ఉన్న చోటికి తీసుకెళ్లారు. భగవన్ ఇక్కడ నిలబడతానన్నారు, నిలబడు. ఆయన పొదలోకి వెళ్లారు. వెళ్లిన తర్వాత అక్కడ చప్పుడు మొదలైంది, ఎవరో వచ్చి నాకుతున్నట్టు నాలుకతో నాకుతున్న చప్పుడు వినపడుతోంది. ఈయన, ఏమిటి ఎవరో నాలుగుతో నాకుతున్న చప్పుడవుతోంది, భగవన్ మాట ఏమో, ఈయనేమో నా కోసం ఎదురు చూస్తున్నారా, పగటి పూట అయితే మిమ్మల్ని ఎవరు రానివ్వరా, మిమ్మల్ని రాళ్లు పెట్టి కొడతారా, అందుకని నా ఒక్కసారి చూసి వెళ్ళిపోదామని వచ్చారా, మీరు చాలా బాధలో ఉన్నారు,
ప్రశాంతంగా వెళ్ళిపోదురు కానీ, ఇంకా మీరు మళ్ళీ రావక్కర్లేదు, అరుణాచలంలోగా శరీరం వదులుతున్నారు, ఈశ్వరుని ఎందు కలిసిపోతారు అని మాట్లాడుతున్నారు. అవతలేమో ఎవరో నాకుతున్న చప్పుడు వస్తోంది. ఏమిటి మాట్లాడతారు కానీ నాకుతున్నారు ఏమిటి, ఈయన మాట్లాడుతున్నారు, దగ్గరికి వెడితే బాగుండదు. కాసేపు ఆగి ఆయన వచ్చేశారు. భగవన్ మీరు మాట్లాడుతున్నారు, ఎవరో నాకుతున్నారు ఎవరన్నారు, మీ అందరూ కనపడితే చాలు ఒంటి మీద ఈగవాలినా అంటుకుంటుందేమో అని భయపడతారే, ఒక ఒళ్ళంతా గజ్జి పట్టేసిన కుక్క, మీ దృష్టిలో కుక్క అని మీరు పిలిచేటటువంటి వారు ఉన్నారే, వారు శరీరం వదిలిపెట్టేయడానికి సమయం ఆసన్నం అయిపోయింది, వారు వచ్చారు ఒకసారి చూడాలి నన్నని, వారు వచ్చారని వారికి ఒక్కరికే దర్శనం ఇవ్వాలి అంటే మీకెవరు దగ్గరికి రాకుండా ఉండాలని నేను పెడతానన్నాను. మీరు ఇక్కడి నుంచున్నారు, నేను వెళ్ళాను, వారు వచ్చారు, వారు ప్రేమతో ఇన్నాళ్ళకి నేను కనపడ్డానని నన్ను నాకుతున్నారు, దీన్ని నాకుతున్నారు. వారు అనంతమునందు కలిసిపోయే సమయం ఆసన్నమైంది కాబట్టి వారిని మీరు బెంగపెట్టుకోకండి, మీరు వచ్చారు మీ కొరకే వచ్చాను అని వారితో మాట్లాడాను, వారు అరుణాచలమునందు కలిసిపోయారు, రండి మనం కూడా వెళదాం అని ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ఆయన కుక్కని కూడా వారు వారు అని మాట్లాడేవారు. ఆయనకి ఒక కుక్క, ఒక గజ్జి కుక్క ఒళ్ళంతా పుళ్ళు పడిపోయిన కుక్క రమణ మహర్షిని అంత ప్రేమిస్తోందని, ఆయన్ని చూడ్డానికి ఒక కుక్క వచ్చి అక్కడ ఉందని పొదలో, ఎవ్వరూ దగ్గర లేకుండా వెళ్లాలంటే అదొక్కటే మార్గమని, అప్పుడు తన ఒళ్ళంతా నాకి నాకి ప్రేమతో అది శరీరం వదిలిపెట్టాలని, అది గజ్జి కుక్క మిగిలా వాళ్ళకి, అది కూడా ఈశ్వర చైతన్యమునందు అంతర్భాగం రమణ మహర్షి. అంత సాక్షిత్వమునకు వెళ్లి నిలబడగలిగినటువంటి ప్రజ్ఞకి వెడితే త్రిపురాసుర సంహారం అయిపోయిందని గుర్తు. ఆయన శివుడు, ఆయన జ్ఞాని, ఆయన సాక్షి. అద్భుతమైనటువంటి ఆ స్థితిని త్రిపురాసుర సంహార ఘట్టంగా పైకి త్రిపురాసుర సంహారం, ఒక్క పరమశివుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి మహోత్కృష్టమైన జ్ఞానము. నేను ప్రయత్నం చేయకపోయినా కాకతాళీయంగా కార్తీక సోమవారపు అసుర సంధ్య వేళ దాటాక ఈశ్వరుడు ఇవాళ త్రిపురాసుర సంహారాన్ని కూడా చెప్పించేశాడు. కాబట్టి ఆయన ఇవ్వగలిగిన అత్యద్భుత స్థితికి త్రిపురారి పురారి త్రిపురాసుర సంహారి అని ఆయనకి పేరు. అంతటి మహానుభావుడు పరమేశ్వరుడు అంటే, ఆయన పాదములు పట్టుకున్న వాళ్ళకి ఆయన ఆ స్థితి ఇస్తాడు అన్న మంగళకర వాక్యం దగ్గర ఇవాళ ఉపన్యాసం పూర్తి చేసి రేపు అత్యద్భుతమైనటువంటి నామం వస్తుంది అనుకుంటున్నాను. బహుశా కైలాసవాసి కవచి కఠోర త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ. ఆయన ఎద్దేమిటో, ఆ పతాకం మీద ఎద్దేమిటో, అసలు ఒంటికి భస్మ ఎందుకు రాసుకుంటారో, మనం ఎందుకు భస్మ పెట్టుకోవాలో రేపటి రోజు సాయంకాలం చెప్తాను. మంగళాశాసన వరై.